ఓకే క్షమించండి నేను ఆన్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఇదివరకు లాక్డౌన్ టైంలో కొత్త నిబంధన పుస్తకాలని పరిచయం చేయటం జరిగింది కొత్త నిబంధన అంతటినీ కూడా ఒక సర్వే లాగా ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా పాత నిబంధన కూడా చేయాలి అని నేను ఆశపడుతున్నాను అయితే ఈ మొదటి ఈ టాక్లో ఈ గంట సేపట్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాతని బంధన అంతటినీ కూడా ఒక కథలాగా మీకు పరిచయం చేస్తాను తర్వాత నుంచి ఒక్కొక్క పుస్తకాన్ని మనం ఒక గంట లేదా నలభై నిమిషాల్లో ఆ పుస్తకంలో ఉన్నటువంటి మూల అంశాలేంటి మూల విషయాలు ఏంటి మీకు చెప్తాను ఎందుకనంటే ఎవరైనా మీలో వాక్యం ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని మనము దాని యొక్క సందర్భాను సహితంగా మనం ధ్యానం చేయాలి కాంటెక్స్ని పక్కగా పెట్టేస్తే పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం అందుకనే ఈ సర్వే అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఇది భక్తిని పెంపొందించలేకపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సునిశ్చితం ఇస్తుంది దేవుని వాక్యాన్ని గ్రహించుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది ఈరోజు పాతని బంధాన్ని మనము ఒక గంట సేపట్లో ఒక కథలాగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం పీపీటీ చేయడానికి చాలా టైం పట్టింది నాకు దగ్గర దగ్గర యాభై గంటలు కష్టపడాల్సి వచ్చింది చాలా పుస్తకాలని నేను రిఫర్ చేస్తూ ఉన్నాను ఆ పుస్తకాల యొక్క రెఫరెన్స్లోంచి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముందే నేను ఏ పుస్తకాలని రిఫర్ చేశానో మీకు చెప్తాను మళ్ళీ చివరిలో కూడా చెప్తాను ఎర్విన్ జెన్సన్ అనేటువంటి ఆయన సర్వే ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ రాశారు దాని నుంచి బిల్టీ ఆర్నాల్డ్ బ్రయాన్ బేయర్ అనేటువంటి ఆయన ఎన్కౌంటర్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఈ పుస్తకంలోంచి చాలా ఎక్కువ రిఫర్ చేయడం జరిగింది పాల్ అండ్ బెన్వేర్ సర్వే ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎ పాపులర్ సర్వే ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ నార్మన్ గేజ్లర్ ఈ పుస్తకాన్ని కూడా చాలా ఎక్కువ రిఫర్ చేశాను టెంపర్ లాంగ్ మ్యాన్ త్రీ రేమండ్ డిలాట్ అండ్ ఇంట్రడక్షన్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్ గ్లీజన్ ఆర్చర్ ఎ సర్వే ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంట్రడక్షన్ ఈ పుస్తకాన్ని నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నెల రోజుల పాటు ఈ పుస్తకాన్ని చదవటం జరిగింది సుమారు ఏడు వందల పేజీలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని ఆ నెల రోజుల్లో చదివి దాన్ని సంక్షిప్తంగా రాయటం జరిగింది కాబట్టి ఇది చాలా ఎక్కువ రిఫర్ చేశాను ఓటీ సర్వే విలియం శాన్ఫర్డ్ లాజర్ ఇవి కాకుండా డిక్షనరీస్ చాలా రిఫర్ చేశాను అట్లాసల్ రిఫర్ చేశాను ఆర్కియలాజికల్ కామెంట్రీస్ కూడా రిఫర్ చేయటం జరిగింది సో ఇది అంటే నేను కష్టపడ్డాను అనంటే బైబిల్ అంతా నేనే చదివి నేనే రాశాను అని చెప్పట్లేదు ఈ పుస్తకాలన్నటిని స్కాలర్స్ని రిఫర్ చేయటం బట్టి మీకు ఇది సంక్షిప్తంగా ఇవ్వడానికి అనేది దోహదపడుతూ ఉన్నది సరే ముందు కథారూపంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ద స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడమ్షన్ నేను ఇది టైటిల్ పెట్టాను దే దేవుని విమోచన వృత్తాంతం బైబుల్ అంటే ఏంటి అని అంటే పాతని బంధనైనా కొత్త నిబంధనైనా దేవుడు మానవుడిని విమోచించడానికి తాను చేసినటువంటి ప్రయత్నం ఇది నేను ధ్యానం చేసినప్పుడు రాసుకున్నటువంటి స్టేట్మెంట్ ద రిడెమ్టివ్ ప్లాన్ అండ్ వర్క్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఇన్ జీసస్ క్రైస్ట్ త్రూ ద హోలీ స్పిరిట్ టు ఎస్టాబ్లిష్ ఎ రిడమ్టివ్ కమ్యూనిటీ కాల్డ్ ద చర్చ్ టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద బైబుల్ తండ్రి అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా ఒక విమోచన సమాజమైన సంఘాన్ని స్థాపించి ఎల్లప్పుడూ తనతో ఉండటానికి ఆయన విమోచన ప్రణాళిక మరియు పనియే బైబిల్ వృత్తాంతం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ ఎందుకు ఇచ్చారు దేవుడు దేవుడు బైబిల్లో మనల్ని ఎందుకు సృష్టించాడు మనం ఎక్కడ జారిపోతూ ఉంటాం ఎక్కడ దేవుని చిత్తానికి దూరం అవుతూ ఉంటాం ఎక్కడ మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం అది దీంట్లో కనబడుతూ ఉంటుంది అయితే ఈ విధంగా దూరం అయిపోయినప్పుడు దేవుడు మనల్ని బాగు చేయడానికి తాను చేసేటువంటి ప్రయోగాలు ఏంటి దానికి మనము ఏ విధంగా ఆయనతో కలిసి ఉండాలి ఏ విధంగా ఆయనకి మనం సహకరించాలి ఇది మనం బైబిల్ నుంచి నేర్చుకునేటువంటి విషయం అనమాట అయితే జాన్ స్టార్ట్ గారు ఆయన చక్కగా ఈ మాట రాశారు ఏమనంటే బైబిల్కి ఆథర్ ఎవరంటే గాడ్ ద ఫాదర్ సబ్జెక్ట్ బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే జీసస్ క్రైస్ట్ ఇది జాన్ స్టాట్ గారు రాసిన మాట అయితే ఈ విషయాన్ని మనకు అందించడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఏజెంట్ ఎవరంటే గాడ్ ద స్పిరిట్ హోలీ స్పిరిట్ తండ్రి కర్త కుమారుడు అంశము పరిశుద్ధాత్ముడు రచయిత ఈ విధంగా జాన్ స్టార్ ట్రినిటేరియన్ త్రినిటేరియన్ ఆఫ్ ద బైబుల్ బైబిల్కి త్రిత్వ గ్రంథకర్తను మనకు పరిచయం చేయటం అనేది జరుగుతుంది జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రాండ్ సబ్జెక్ట్ దట్ డ్రింక్స్ ద బుక్స్ ఆఫ్ ద బైబుల్ ఇన్ వన్ ప్లేస్ బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు చోటకి రావడానికి కారణం ఏంటంటే ఈ అరవై ఆరు పుస్తకాల్లో కంటికి కనబడినటువంటి దారంలాగా ఉండేటువంటి ఏసయ్య ఏసయ్య చాలా సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనబడకపోవచ్చు వెతికితే కనబడుతూ ఉంటాడు పైన ఉన్నటువంటి అరవై ఆరు పూసలు బైబిల్ అని అనుకుంటే కనుక మనకి కంటికి కనబడినటువంటి ఏసయ్య దారంగా ఉంటూ ఉన్నాడు అయితే ఈ బైబిల్ రాసినప్పుడు దాన్ని క్రోనాలజికల్గా రాశారు థిమాటిక్గా రాయలేదు క్రోనాలజీ అంటే అర్థం ఏంటి తెలుసా క్రమక్రమంగా కాలమానం ప్రకారం రాసుకుంటూ వచ్చారు కాబట్టి కాలమానం ప్రకారం రాసుకుంటూ వచ్చారు కాబట్టి ముందు సులభమైంది ఉంటుంది అనేది ఏమీ లేదు రెండోది దేవుడు అంటే ఎవరు అంటే వరుసగా నాలుగు అధ్యాయాలు చదివితే వచ్చేస్తుంది పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు నాలుగు అధ్యాయాలు చదివితే వచ్చేస్తుంది ఒక అంశం ప్రకారం రాసుకుంటూ రాలేదు అది క్రోనలాజికల్గా రాశారు సమయానుకూలంగా రాసుకుంటూ వచ్చారు ఆ విషయాన్ని మనం గుర్తించాలి అయితే ద ఓవర్యూ ఆఫ్ ద బైబుల్ ఈస్ ద బెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సీన్ యాజ్ వన్ స్టోరీ ద స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడమ్షన్ ఆఫ్ హ్యుమానిటీ దేవుడు మానవుల్ని విమోచించేటువంటి ఒక ప్రక్రియగా ఒక వృత్తాంతముగా మనము చూడగలిగినట్లయితే బైబుల్ మొత్తాన్ని అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి భాగాల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట బైబిల్లో మూడు రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా మొదటిది ఏంటంటే హిస్టారికల్ నెరేటివ్స్ దట్ ఆల్ వాట్ హ్యాపెన్ ఏం జరిగింది అనేది చెప్పేటువంటి చరిత్ర పుస్తకాలు కొన్ని ఉన్నాయి అవేంటి అనేది తర్వాత మీకు వివరంగా చెప్తాను అయితే ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకోండి రెండోది ప్రాఫిటికల్ రైటింగ్స్ దట్ షోస్ హౌ గాడ్ డీల్స్ ప్రవచనాత్మకమైనటువంటి రచనలు ఉన్నాయి దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా స్పందిస్తూ ఉంటాడు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడని మూడోది పొయిటికల్ రైటింగ్స్ దట్ వామ్ అవర్ హార్ట్స్ రిగార్డింగ్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆరాధించేటప్పుడు హృదయం వేడెక్కడానికి ఒకవేళ పాపపు భీతిలో ఉన్నప్పుడు మనల్ని సరిచేయడానికి ఈ కవితా రచయిత రచనలు పొయిటికల్ రైటింగ్స్ ఉన్నాయా అవి మనకి ఉపయోగపడేటట్లు మనకి అర్థమవుతూ ఉంటుంది అయితే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలని అసలు ఎలా విభజించుకుంటూ వచ్చారు అని అంటే పాతని బంధన అంతటినీ కూడా కొత్తని నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ చూస్తే యేసు ప్రభువు కానీ లేకపోతే కొత్తని బంధన రచయితలు కానీ పౌలు కానీ మత్తయ్య కానీ లూకా కానీ మార్క్ కానీ ఇలాంటి వాళ్ళు ఎలా చూశారంటే కొన్ని వచనాలు మేము ముందు పెడతాను సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనం ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైన ఆయనను కొట్టివే వచ్చితేనే నన్ను తలంపవద్దు నెరవేర్చగా కానీ కొట్టివేటకు నేను రాలేదు దీంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభారు పాతని బంధన అంతటిని రెండు భాగాలుగా విభజించారు ధర్మశాస్త్రమును ప్రవక్తలు అంతే రెండే రెండు భాగాలు దీన్ని టూ ఫోల్డ్ డివిజన్ అని అంటారు టూ ఫోల్డ్ డివిజన్ ఇదే డివిజన్ మతీసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై వచ్చిన కూడా చూస్తాం ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఇక్కడ కూడా పాత్రింబంధనం అంతటిని కూడా రెండు భాగాలుగా విభజించినట్లు చూస్తాం లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచనం ఎంఐ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ప్రభువారు ఆ ఇద్దరితో మాట్లాడుతూ చెప్తున్నాడు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖన్మన్ అన్నిటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలిపిన ఇక్కడ కూడా టూ ఫోల్డ్ డివిజన్ అనేది మనము చూస్తున్నాం ఈ మాట యేసుప్రభువారే కాదు ప్రవక్తలు కూడా ఉపయోగించారంటానికి అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినా చూస్తాం ప్రవక్తలను మూషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ప్రవక్తలు మూషే అనేటువంటి ఈ రెండు రకాలైనటువంటి విభజన ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం బైబిల్ని పాత నిబంధన అంతటినీ కూడా రెండు భాగాలుగా చేశారు పాత నిబంధన అని మనం అంటూ ఉంటాం అయితే యూదులైతే మా బైబిల్ అంటారు వాళ్ళు కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు మనం ఏదైతే ముప్పై ముప్పై తొమ్మిది గ్రంథాలు అంటున్నామో దట్ ఈస్ కాల్డ్ ద ఓల్డ్ ది ద జూయిష్ బైబిల్ దాన్ని యూదుల బైబిల్ అని చెప్తూ ఉంటారు అయితే ఇంకొక విషయం కూడా గమనించాలి దీన్ని మూడు భాగాలుగా విభజించడం కూడా జరిగింది జూ అసలు యూదుల బైబిల్కి ఇరవై ఆరు ఇరవై నాలుగు పుస్తకాలు ఉన్నాయి అయితే ఈ ఇరవై నాలుగు పుస్తకాలని మూడు భాగాలుగా విభజించారు ఇది యేసు ప్రభు గారు కూడా ఒకసారి ఉపయోగించారు లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యయనం నాలుగు నాలుగు వచనం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గుర్చి నన్ను గూర్చి రాయబడిన వన్యు నెరవేరవలనని ఇది యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు చిట్ట చివరిగా లూకాసు వార్తలో ఈ త్రీ ఫోల్డ్ డివిజన్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అంటే మూడు భాగాలుగా విభజించ విభజించడం అనేది అయితే తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ శాతం కొత్త నిబంధన తర్వాత రచ రచయితలంతా కూడా హిస్టారియన్స్ కానీ స్కాలర్స్ కానీ బైబిల్ టీచర్స్ కానీ ఈ త్రీ ఫోల్డ్ డివిజన్నే ఉపయోగించారు ఈ మూడు రకాలైనటువంటి విభజనలకి ఒక పేరు పెట్టారు థనాక్ అనే పేరు పెట్టారు థనాక్ తనాక్ అనే పేరు ఎందుకు పెట్టారంటే మూడు విభజనలు కదా మొదటి భాగానికి తోరా తోరా అంటే ధర్మశాస్త్రం అందుకే టిఏ త అని పెట్టారు నెవిమ్ నెవిమ్ అంటే ప్రాఫెట్స్ అనమాట మూడోది కెటువిమ్ అంటే రైటింగ్స్ కాబట్టి ఇరవై నాలుగు గ్రంథాలు యోధా బై యూదుల బైబిల్లో ఉన్నటువంటి ఇస్రాయలీలు వాడేటువంటి బైబిల్లో ఇరవై నాలుగు గ్రంథాలని మూడు భాగాలుగా విభజించారు ఆ మూడు భాగాలు ఈ విధంగా ఉంటాయి మనకి తెలిసినట్లుగా పెంట అంటారు ఐదు ఖండాలు మోషే భక్తుడు రాసినటువంటివి ఆది కాండం నిర్గమాకాండం కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం దీన్ని ధర్మశాస్త్రము అని పిలుస్తూ ఉంటారు తరచుగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ధర్మశాస్త్రము అన్నప్పుడు ఎక్కువగా ఈ ఐదు పుస్తకాలనే సంబోధిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రవక్తల్ని రెండు భాగాలు చేశారు ఫార్మర్ ప్రాఫిట్స్ అంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తలు యహోష్వా న్యాయాధిపతులు సమూహలు రాజులు ఇవి ఫార్మర్ తర్వాత లేటర్ లేటర్ అంటే చెరలోకి వెళ్ళటానికి ముందు ఉన్నటువంటి లేకపోతే చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ కాలానికి సంబంధించినటువంటి ప్రవక్తలు వాళ్ళు ఎవరంటే యషియా ఇర్మియా ఇజికల్ వీళ్ళు మేజర్ ప్రాఫిట్స్ అని అనుకుంటే తర్వాత పన్నెండు మంది మైనర్ ప్రాఫిట్స్ మైనర్ అంటే చిన్న ప్రవక్తలు అయితే యూదుల బైబిల్లో పుస్తకాలు ఈ విధంగా ఉంటాయి ఈ పన్నెండు మంది యొక్క రచనలు కూడా ఒక పుస్తకంగానే వాళ్ళకి ఉంటుంది తర్వాత ఇక రచనలు వచ్చేటప్పటికీ దాన్ని ఎమెట్ అంటారు ట్రూత్ కీర్తనలు కానీ సామెతలు కానీ యోబు కానీ సత్యాన్ని బహిర్గతం చేసేది మెగిలాత్ లేకపోతే స్క్రాల్స్ అంటారు ఈ పుస్తకాలు ఏంటంటే యూదుల పండగలు ఉన్నాయి కొన్ని ఆ పండగల సమయంలో ఈ పుస్తకాలను చదువుతూ ఉంటారు సాంగ్ ఆఫ్ సాలమన్ రూత్ గ్రంథం లామెంటేషన్ విలాపవాక్యములు ఎక్లిసియాస్టిస్ ప్రసంగి ఎస్థేర్ ఈ గ్రంథాలు ఖచ్చితంగా పండగ టైంలో చదువుతారు ఉదాహరణకి ఎస్థేర్ గ్రంథము పురిమి పండగ టైంలో దాన్ని చదువుతూ ఉంటారు ఇంకా అదర్స్ ఇంకా వేరే గ్రంథాలు చూసినట్లయితే దానియలు ఎజ్రా నెహేమియా క్రానికల్స్ క్రానికల్స్ అంటే దినవృత్తాంతములు ఇవి లేటర్ టైమ్స్లో రాసినాయి అని సో ఇవి యూదుల బైబిల్ యూదులు బైబుల్ అంటే మన భాషలో చెప్పాలంటే పాత బంధంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు పుస్తకాల యొక్క విభజన అనేది అయితే ఇప్పుడు మనం కొత్త బంధంలోకి వచ్చే మనం ఇప్పుడు ఈ నూతన శతాబ్దంలో ఉంటున్నాం కాబట్టి మనం యూదులం కాదు కాబట్టి మన బైబుల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పాత బంధంలో వీటిని ఎలా అర్థం చేసుకోగలుగుతాం సులభతరంగా ఆలోచిస్తే పెంటటుక్ అంటే మోషే గారు రాసినటువంటి ఐదు పుస్తకాలు తర్వాత హిస్టరీ పుస్తకం అంటే ఏంటనంటే యహోషువా గ్రంథం నుంచి ఎస్తేర్ గ్రంథం దాకా మనకి పాత బంధంలో యుహోష్వా గ్రంథం నుంచి ఎస్తేర్ గ్రంథం దాకా పన్నెండు పుస్తకాలు ఉన్నాయి వాటిని చరిత్ర పుస్తకాలు అంటారు తర్వాత మనకి ఐదు పుస్తకాలు ఉంటాయి యోబు కీర్తనలు సామెతలు తర్వాత ప్రసంగి తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్ ఇవి గనక మనం చూసినట్లయితే ఐదు పుస్తకాలు వీటిని జ్ఞాన పుస్తకాలు అని అంటూ ఉంటారు జ్ఞాన పుస్తకాలు తర్వాత మేజర్ ప్రాఫిట్స్ మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవచన గ్రంథాలు యషియా ఇర్మియా ఇజికేలు దానియేలు తర్వాత విలాప వాక్యాలు వీటిని ఐదు పుస్తకాలని కూడా మేజర్ ప్రాఫిట్స్ అని అంటూ ఉంటారు ఇక మైనర్ ప్రాఫిట్స్ అంటే పన్నెండు మంది తెలుసు కదా చివరి పన్నెండు మంది ఉన్నారు కాబట్టి పన్నెండు మొదటి మొదటి పదిహేడు పుస్తకాలు చరిత్ర పుస్తకాలు అనుకుంటే ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఐదు ప్లస్ పన్నెండు తర్వాత రచనలు విజ్డమ్ రైటింగ్స్ అని అనుకుంటే ఐదు తర్వాత పదిహేడు పుస్తకాల ప్రవక్తలు అంటే ఐదు ప్లస్ పన్నెండు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఐదు పన్నెండు ఐదు ఐదు పన్నెండు ఐదు పుస్తకాలు మూసే రాశిని పన్నెండు పుస్తకాలు చరిత్ర ఐదు పుస్తకాలు జ్ఞాన రచనలు తర్వాత ఐదు పుస్తకాలు పెద్ద ప్రవక్తలు పన్నెండు పుస్తకాలు చిన్న ప్రవక్తలు ఈ విధంగా మనం పుస్తకాల్ని విభజించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది సింపుల్గా ఆలోచించాలంటే ఇప్పుడు మనం ఈ పుస్తకాల్ని ఎలాగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే కనుక బాగుంటుందో మనము నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఓకే సింపుల్గా ముందు చిన్న పరిచయం చెప్తాను ద బైబుల్ డస్ నాట్ గివ్ కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ హౌ గాడ్ క్రియేటెడ్ ద అర్త్ అండ్ హెవెన్స్ బట్ ఈ క్లియర్లీ రైట్స్ వై హీ క్రియేటెడ్ దమ్ బైబుల్ చదివేటప్పుడు దేవుడు బైబిల్లో సృష్టిని ఎలా చేశాడు మానవుడిని ఎలా చేశాడు మనం నేర్చుకుందాం అని అనుకుంటే గనక ఇది బయాలజీ టెక్స్ట్ కాదు ఎనాటమీ టెక్స్ట్ అంతకంటే కాదు దేవుడు ఈ విశ్వాన్ని ఎలా తయారు చేశాడో చూపించడానికి లేకపోతే జాగ్రఫీ టెక్స్ట్ కాదు ఆయన లొకేషన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి అయితే ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాడు అని అంటే గనక బైబిల్లో దేవుడు భూమి ఆకాశాన్ని ఎలా సృష్టించాడో రాయలేదు ఎందుకు సృష్టించాడో రాశాడు ఎందుకు సృష్టించాడు అంటే మానవుడి కోసం సృష్టించాడు అందుకనే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ద బైబుల్ డస్ నాట్ టెల్ వెన్ ద యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ బట్ క్లియర్లీ టెల్స్ ఫర్ హూమ్ హీ క్రియేటెడ్ ద యూనివర్స్ ఈ విశ్వాన్ని దేవుడు ఎప్పుడు తయారు చేశాడు మనకి టైమింగ్ కరెక్ట్గా తెలియదు వీ కెనాట్ దీన్ని ఇంకొంచెం ఇంకొక స్లైడ్ అవతలకి వెళ్ళిన తర్వాత ఇంకా విస్తృతంగా చెప్తూ ఉంటాను ఓకే అయితే ఒకటి మాత్రం తెలుసు ఏంటి అని అంటే దేవుడు భూమి ఆకాశాన్ని సృజించినప్పుడు సమయము అనేది ఆరంభమైంది అట్ దాట్ టైం ది ది టైం హ్యాస్ స్టార్టెడ్ అంతకుముందు టైం లేదు టైం లేని ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా టైం లేని ప్రపంచం ఎలా ఉంటుందో చనిపోయి పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు మారు మనసు పొందిన వాళ్ళు అయితే చనిపోయి నరకానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకు టైం తెలియదు ఎందుకంటే అక్కడ గడియా గడియారం ఉండదు క్షణాలు ఉండవు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అనేవి ఉండవు ఇక ఉండేటువంటి కాలాన్ని నిత్యత్వము అంటూ ఉంటారు కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తులైతే నిత్యత్వపు పరలోకములకు వెళ్తారు మారు మనసు పొందిన వాళ్ళైతే నిత్యత్వపు నరకానికి వెళ్తారు అంతకంటే ఇంకా వేరే విషయం ఏమీ లేదు స్పష్టంగా చెప్పాలి అని అంటే అయితే దేవుడు ఆది అందు అనే మాట ఉపయోగించినప్పుడు ఆ రోజు లేకపోతే ఆ క్షణాన్న దేవుడు స్పేస్ తయారు చేశాడు అంటే మనకున్నటువంటి ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ స్థలం అంతకుముందు శూన్యం సో దాంట్లో ఒక స్పేస్ తయారు చేశాడు రెండోది టైం కాలాన్ని ఆయన పెట్టాడు స్పేస్ అండ్ టైం ఈ రెండు అప్పుడే స్టార్ట్ అయింది స్పేస్ టైం అండ్ మ్యాటర్ పదార్థము స్థలము సమయము ఈ మూడిటికి ఆరంభము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు అది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఓకే ఇక ఆ తర్వాత బైబిల్ ఈజ్ నాట్ ఎ సైన్స్ బుక్ యాట్ నన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద బైబిల్ కాంట్రడిక్ట్ ద సైంటి సైంటిఫిక్ లాస్ సార్ అయితే మరి బైబిల్కి సైన్స్కి సంబంధం లేదంటే అస్సలు కాదు నేను ఇలా చెప్తాను ఏంటంటే బైబిల్లో ఏ శాస్త్ర విషయమైన ఒకవేళ రిఫర్ చేసినట్లయితే దాని గురించి చెప్పినట్లయితే ఇప్పుడు మనకున్నటువంటి శాస్త్రీయ నియమాలకు కానీ శాస్త్రీయ సత్యాలకు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బైబిల్ విరుద్ధంగా లేదు ఏ ఏ పరిస్థితుల్లో చూసినా కూడా విరుద్ధంగా లేనే లేదు ఇప్పుడు ఉదాహరణకి సెకండ్ లా ఆఫ్ డైనమిక్స్ తీసుకున్నాం అనుకోండి ఏమని చెప్తుంది క్రమేణా క్రమేణా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉపయోగించబడేటువంటి శక్తి అంతరించిపోతుంది దాని ప్రకారం ఈ విశ్వం అంతమైపోతుంది అంతమయ్యేటువంటి విశ్వాస విశ్వానికి ఖచ్చితంగా ఆరంభం ఉండాలి ఇది సైన్స్ మనకి చెప్పేటువంటి పాఠం మరి బైబిల్ కూడా అదే చెప్తుంది కదా ఏమని చెప్తుంది దేవుడు సృష్టించాడు ఒక పర్టికులర్ మూమెంట్లో ఈ విశ్వానికి అంతం ఉంది అది ఆయనకే తెలుసు ఎప్పుడు అనేది సో సైంటిఫిక్ లాస్కి ఎక్కడ కూడా విరుద్ధంగా లేదు దేవుడు ముందు జలములో ఆయన జీవరాశల్ని సృష్టించాడు ఆ తర్వాత భూమి మీద సృష్టించాడు ఈ ఎవల్యూషన్ థీరీ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ థీరీస్లో కూడా ఏమని రాసుకున్నారు అక్కడి నుంచే జీవం వచ్చింది అక్కడి నుంచే జీవం వ్యాప్తి చెందుకుంటూ వచ్చింది అనేది రాసుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి మనకున్నటువంటి నోన్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్కి సైంటిఫిక్ లాస్కి మనకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి నియమాలకి బైబిల్ ఎక్కడ కూడా విరుద్ధంగా ఉన్నట్లు మనము చూడం ద బైబిల్ నెవర్ సేస్ దట్ ద అర్త్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ చాలామంది ఇక్కడ తప్పు ఎదుర్కొంటూ ఉంటారు ఏమనంటే అంగర్ అనేటువంటి ఒక ఆయన తాను ఒక కాలాన్ని గీసుకుంటూ వెళ్ళిపోయాడు అది బైబిల్లో లేదు ఆయన ఒక సైన్స్ ఒక బిబిలికల్ స్కాలర్ ఆయన రాసుకుంటూ వచ్చాడు ఎలాగ రాసుకుంటూ వచ్చాడు అని అంటే కనుక ఏసు ప్రభు నుంచి లెక్క వెనక్కి వేసుకుంటూ వెళ్తాం లేకపోతే ఆదాం దగ్గర నుంచి లెక్కలు వేసుకుంటూ వస్తాం బట్టి ఆయన ఏమనుకున్నాడు అంటే ఏసుక్రీస్తుకి నాలుగు వేల నాలుగు సంవత్సరాల ముందు ఆదాము సృష్టింపబడ్డాడు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట అయితే ఇది ఎంత మట్టుకు వాస్తవం ఇది ఎంత మట్టుకు సరిపోతుంది ఇది ఎంత మట్టుకు మనం ఒప్పుకోగలుగుతాం ఇది మనకున్నటువంటి ప్రశ్న కొంతమంది సైన్స్ పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు ఈ విశ్వం వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఉన్నదని చెప్తూ ఉంటారు కదా బైబిల్ కాలం ప్రకారం ఆలోచిస్తే మనము ఆరు వేల సంవత్సరాలు దాటి లేవనే విషయం మనకి అర్థమవుతూ ఉన్నది మరి ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మీరు ఇందాక చెప్పారు కదా మనకి తెలిసినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి సైంటిఫిక్ ట్రూత్స్కి వ్యతిరేకం కాదు అనేసి ఎస్ మరి ఈ కోట్ల సంవత్సరాల ముందు విశ్వం ఉన్నది అన్నది అది స్థాపించబడినటువంటి సత్యమా స్థాపించబడలేదు అది ఊహ అది ఊహ హైపాథసిస్ మాత్రమే ఊహ మాత్రమే అయితే కార్బన్ డేటింగ్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కార్బన్ డేటింగ్ ప్రకారం ఎంత వ్యత్యాసం ఉంటుందో ఎంత కాలంలో మార్పులు ఉంటాయో సైన్స్ చదివినటువంటి వాళ్ళకి బాగా తెలుసు అయితే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిద్దాం బైబిల్ ప్రకారం ఈ విషయం ఆరు వేల సంవత్సరాలే అంటం అనేది ఎక్కడ లేదు బైబిల్లో ఇట్ ఈస్ నాట్ దేర్ ఎందుకనంటే క్లియర్ కట్గా ఆదికాండం ఐదో అధ్యాయంలో ఆదికాండం పది పదకొండు అధ్యాయాల దగ్గర చాలా సంవత్సరాలు గడిచిపోయాయి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి ఈ కాలం మనకి తెలియదు అయితే బైబిల్ స్కాలర్స్ వాళ్ళు చేసినటువంటి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళు చేసినటువంటి స్టడీస్ని బట్టి కానీ ఇతర గ్రంథాలు ఏది మోసే కాలంలో ఉన్నటువంటి ఇతర గ్రంథాలు గిల్గమిష్ అని ఇలాంటి ప్రాంతాలకు చెందినట్టు హమురబి అనేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించింది ఏంటి అని అంటే మనకి ఆదాం దగ్గర నుంచి అబ్రహాం దాకా కరెక్ట్ డేటింగ్ తెలియదు అబ్రహాం ఎప్పుడు పుట్టాడు అని అంటే ఒకటి రెండు సంవత్సరాల తేడాలో క్లియర్గా చెప్పచ్చు ఎలా అంటే అబ్రహాము రెండు వేల నూట అరవై ఐదు లేదా రెండు వేల నూట అరవై ఆరు క్రీస్తు పూర్వం అప్పుడు పుట్టాడు పక్కా చెప్పేచ్చు రెండు వేల నూట అరవై ఐదు లేదా రెండు వేల నూట అరవై ఆరు ఈ ఈ ప్రాంతంలో అబ్రహాము పుట్టాడు కాబట్టి మనకి అబ్రహాము నుంచి పర్ఫెక్ట్ డేటింగ్స్ ఉన్నాయి అక్కడ నుంచి మనకి ఇంకా ఎలాంటి అనుమానం లేదు అబ్రహాము దగ్గర నుంచి ఆదాము దాకా కొంతమంది పదివేల సంవత్సరాలు ఉండొచ్చు అంటారు మరి కొంతమంది ఇరవై వేల సంవత్సరాలు ఉండొచ్చు అని అంటారు అయితే ఇది బైబిల్ ప్రకారం ఆలోచిస్తూ ఉన్నట్లయితే శాస్త్రీయ దృక్పథంలో సైంటిఫిక్ అబ్జర్వేషన్లో యంగ్ ఎర్త్ థీరీ అంటే మనం జీవిస్తున్నటువంటి ఈ లోకము చాలా యవ్వనమైంది పెద్ద ఎక్కువ కాలము నుంచి ఇది లేదు అనేటువంటి వాదన ఉన్నది ఉదాహరణకి సూర్యుడు రోజు రోజుకి మనకి వెలుగుని ఇవ్వడానికి కానీ శక్తిని ఇవ్వడానికి కానీ తను తాను తగలబెట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన రోజు రోజుకి చిన్నోడైపోతున్నాడు అంటే చిన్నోడు అవుతున్నాడు అంటే ఏదో మన కళ్ళెదురుగా కనబడేది అనేది కాదనుకోండి చాలా మైన్యూట్గా అవుతున్నాడు అయితే అది గమనించి ఒకవేళ సూర్యుడు లక్ష సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే ఎలా ఉండేవాడు అంటే చాలా పెద్దగుండేవాడు ఎంత పెద్దగా ఉండేవాడంటే భూమి మీద జీవం ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అంతకాలం నుంచి ఈ భూమి లేదు ఈ సూర్యుడు లేడు అది ఒక ఉదాహరణ రెండోది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఈ ఈ యొక్క రెవల్యూషన్ చేసేటువంటి ఆ స్పీడ్ ఉంటుంది కదా అది తగ్గిపోతుంది అందుకనే సంవత్సరానికి రెండుసార్లు జూన్ జూలై నెలలో ఒకసారి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒకసారి ఒక సెకండ్ కలుపుతున్నారు ఆటమిక్ క్లాక్లో ఎందుకనంటే ఇదివరకు ఉన్నంత వేగంగా భూమి ఇప్పుడు తిరగట్లేదు అని ఒకవేళ భూమి ఒకవేళ లక్ష సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే ఎంత వేగంగా తిరిగేదంటే భూమి మీద జలం ఉండటానికి అవకాశం ఉండేది కాదు మనిషి జీవించడానికి అవకాశం ఉండేది కాదు యంగ్ ఎర్త్ థీరీ ప్రకారం పద్నాలుగు సూచనలు ఇలాంటివి ఇచ్చి భూమి మహా అయితే ముప్పై నుంచి యాభై వేల సంవత్సరాలు అది యాభై నుంచి ముప్పై వేల సంవత్సరాలు పురాతనమైంది అంతకంటే ముందు లేదు అనేటువంటిది శాస్త్రీయ పరిశోధకులు ఇచ్చినటువంటి మాట ఇప్పుడు బైబిల్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇరవై ఇరవై ఐదు వేల సంవత్సరాల దాకా మనం వెళ్ళాం ఈ శాస్త్రవేత్తలు యాభై నుంచి ముప్పై వేల దాకా వచ్చారు ఏదో ఒకటి నాన్న మరికొన్ని రుజువులు దొరకటంతో అటు బైబిల్ ఏదైతే చెప్పిందో ఆ కాలమానానికే శాస్త్రం కూడా రావటం జరుగుద్ది అనే విషయాన్ని మనము గుర్తించాలి సో ఇది ఒక మేజర్ అబ్జర్వేషన్గా మనం గుర్తించాలి సో ఇప్పుడు మనం బైబిల్ని ఎట్లా ధ్యానం చేస్తాం మనం పాతని బంధన అంతటిని కూడా ఒక కథలాగా చదువుతాను కానీ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మూడు విభాగాలుగా చూద్దాం అనుకుంటున్నాను వ్యక్తులు మనకి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది వ్యక్తులు రెండోది ఆ వ్యక్తుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు ఈవెంట్స్ మూడోది ఏ కాలానికి చెందిన వాళ్ళు అని అంటానికి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ గ్రంథాలు కానీ అయితే మనం సూచాయిగా పెట్టుకునేటువంటి డేట్స్ ఈ నాలుగు కాలమ్స్ క్రింద నేను ఆది కాండము నుంచి మలాఖీ గ్రంథం దాకా ఒక కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు జాగ్రత్తగా కథ వినుకుంటా వెళ్ళిపోతే కనుక సరిపోద్ది ఈ రంగులు గుర్తుపెట్టుకోండి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది వ్యక్తులు లైట్ బ్లూ కలర్లో ఉన్నది సంఘటనలు మనకి రోజ్ కలర్లో ఉన్నది ప్రవక్తలు కానీ పుస్తకాలు కానీ ఇక మనకి బ్రౌన్ కలర్లో ఉన్నది పాసిబుల్ డేట్స్ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం సో ఇదే కేటగిరీకి ఏమైనా చూద్దాం ఫస్ట్ మనకి బైబిల్లో కనబడే అంటే గాడ్ దేవుడు ఒక వ్యక్తి ఆయన దేవుడు నేను కాదనట్లేదు బట్ ఈజ్ పర్సన్ అందుకనే ఆయనతో ఆరంభమవుతుంది బైబిల్ అన్నిటి ఆరంభం ఇస్తుంది కానీ ఒక్క ఆరంభం అవదు ఏంటి ఆరంభం అంటే దేవుని యొక్క ఆరంభం దేవుడు నిరంతరము ఉండేటువంటి వాడు గాడ్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్ ఆయన ఎప్పుడు ఉండేటువంటి వాడు శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే స్వయంగా తన్ను తాను సృష్టించుకోవటం అనేది ధర్మోడైనమిక్స్ నియమం ఒప్పుకోదు ఉష్ణగత శాస్త్రం ఒప్పుకోదు అయితే దేవుడు ఖచ్చితంగా నిరంతరం ఉండాల్సిందే అయితే నిరంతరం ఉండేటువంటి దేవుడికి ఉండేటువంటి నియమాలు పదార్థముగా ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి దానికి ఉన్న నియమాలు వేరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే విశ్వంలో దేనికైనా కారకం ఉండాలి మరి దేవుడికి కూడా కారకం ఉండాలి కదా అని అంటూ ఉంటారు విశ్వంలో ఉన్నది పదార్థం దేవుడు పదార్థం కాదు ఆత్మ జీవాత్మ కాబట్టి ఆయన నిరంతరం ఉండేవాడు కాబట్టి ఈ నియమాలు తీసుకెళ్ళి అక్కడ పెడతాను అంటే కుదరదు కాబట్టి రెండోది సార్ మరి ఇవల్యూషన్ ప్రకారము ఈ పదార్థం నిరంతరం ఉన్నది అని ఒప్పుకోవచ్చు కదా అని అంటే ధర్మ డైనమిక్స్ ఒప్పుకోదు ఉష్ణగత శాస్త్రం ఒప్పుకోదు ఫిలాసఫీ ఒప్పుకోదు ఎందుకనంటే నిరంతరమైంది దాంట్లో మనం ఉండటం అనేది అసాధ్యం అనేది తాత్విక ఆలోచన కాబట్టి అది కూడా కుదరదు కాబట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు ఈ భూమి ఆకాశాలని సృజించాడు అనేటువంటి విషయం సో దేవుడు మొట్టమొదటిగా సృష్టించింది ఆదామని అవ్వని గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఏదైనా తోటను ఆయన సృష్టించాడు వరుసగా కథలాగా చూసుకుంటూ వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళ తొలి ఇద్దరు కుమారులు కయ్యిను ఏబేలు అయితే కయ్యిను ఏబేలు చంపడంతో తొలి మర్డర్ అయింది బైబిల్లో ఏదైనా ప్రస్తావించారంటే దాని వెనకాల ఉద్దేశం ఉంటేనే రాస్తారు లేకపోతే రాయరు అయితే ఆదాంకి ఇంకో కొడుకు పుట్టాడు అతని పేరు సేతు సేతు గురించి ఎందుకు రాశారంటే సేతుని దేవుడు మొదటి ఏర్పరచుకున్నాడు ఆయన సంతతినే ఆయన రెడెంటివ్ జీనియాలజీ అని అంటారు అంటే ఏంటంటే విమోచించేటువంటి వంశావళి అని అంటారు ఆదాంకి చాలామంది కొడుకులు కూతుర్లు పుట్టారు అర్థమైందా ఇద్దరే అనుకుంటున్నారు కొంతమంది ఆదాము ఏ బేలుకాయను అయితే కొంతమంది సేతు దాకా చాగిపోతున్నారు చాలామంది కొడుకులు కూతుర్లు పుట్టారు అయితే వాళ్ళల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన సేతు అనమాట అందుకనే సేతు గురించి రాయటం జరిగింది ఆ తర్వాత హానోక్ ఈనాక్ అని అంటారు ఇంగ్లీష్లో హానోక్ ఆయన గురించి ఎందుకు రాశారు అని అంటే దేవునితో మొదటిగా యథార్థంగా నడిచి ఆయన మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు ర్యాప్చర్ ఆయన పరలోకంలోకి ఎత్తబడ్డాడు ఆ తర్వాత నోబు ఎందుకంటే దేవుడు నీతిమంతుడిగా చూసి అతని ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించాలి అని అనుకున్నాడు కాబట్టి ఇక్కడ వ్యక్తుల్ని మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఆ విధంగా కనబడుతుందన్నమాట ఓకే సరే ఇక ఈ నోబహు కాలంలో వచ్చినటువంటి వరద నిజమేనా కల్పితమా ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే టర్కీ దేశంలో మీకు అక్కడ కనబడుతుంది కదా ఒక లొకేషన్ మార్క్ అక్కడ అరారత్ అనే కొండ ఉన్నది ఈ అరారత్ అనేది అగ్నిపర్వతం ఈ అగ్ని పర్వతం మీద ఈ టర్కీ దేశంలో అతి పెద్ద పర్వతం ఇదే అప్పుడున్నటువంటి ప్రపంచం అంటే అంతకు అప్పుడు అమెరికా లేదని కాదు ఆసియాలో మిగిలిన భాగాలు లేవని కాదు అయితే అప్పట్లో మనుషులు జీవించేటువంటి ఆ ఆ భాగంలో అతి ఎత్తైనటువంటి పర్వతం ఇదే అని చెప్పాలి అక్కడ ఈ పడవ ఆగినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే కొంత ఇక్కడ వరద గురించి రెండు వాదనలు ఉన్నాయి ఒక వాదన ఏంటంటే ఈ వరద కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే చెందిందా లేకపోతే ప్రపంచం అంతటికి చెందిందా అయితే ప్రపంచం అంతటికి చెందింది అని అంటానికి బైబిల్లో వచనాలు ఉన్నాయి స్పష్టంగా ఏమనంటే ఇక భూమి మీద వేరే జీవరాశులు లేవు అనేటువంటి మాట ఉన్నది అంతేకాకుండా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఉదాహరణకి మన ఇండియాలో తార్ మనకి డెజర్ట్ ఉన్నది కదా ఎడారి అక్కడ కూడా నీటి ఛాయలు ఎడారి మధ్యలో కనబడటం నీటి సంబంధించినటువంటి జంతువుల యొక్క ఫాజల్స్ అక్కడ కనబడతాం అనేది విచిత్రంగా మనకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది విశ్వవ్యాప్తం అనేది మనం గుర్తించాలి ఓకే అయితే ఈ వరద గురించి బైబిల్లోనే కాకుండా వేరు చోట్ల రాశారు ఉదాహరణకి గిల్గమిష్ ఆ గిల్గమిష్ అనేటువంటి ఆయన రాసినటువంటి వృత్తాంతంలో పదకొండవ ట్యాబ్లెట్ సుమారు క్రీస్తు పూర్వం రెండు వందల రెండు వేల ఒక్క వందలో రాసినటువంటి ఈ పుస్తకం లేకపోతే ఈ రాళ్ళు ఇది మనకి మసూల్ ఇరాక్ దేశంలో మసూల్ దగ్గర దొరికింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో దొరికింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది దీన్ని గిల్గమిష్ కింగ్ ఆఫ్ ఉరాక్ ఆ దేశాన్ని పేరు ఉరాక్ అంటారు గిల్గమిష్ అనేటువంటి రాజు ఆ రాజుకి ఒక ఆయన హెచ్చరిక ఇచ్చాడు ఉత్నాపిష్టిమ్ అనేటువంటి ఆయన హెచ్చరిక ఇచ్చాడు ఏమన్నా తెలుసా ప్రపంచమంతా యుద్ధం వస్తుంది వస్తుంది ఆ వరదలో మునిగిపోతారు కాబట్టి మీరు ఒక పడవ కట్టండి అని గిల్గమిష్తో చెప్పినట్లు ఆ రాయి మీద రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఓకే ఇంకొక చోట కూడా ఉంటుంది సుమేరియన్ స్టోరీ అని అంటారు సుమేరియన్ స్టోరీ ఇది కూడా ఇరాక్ దేశంలో నుఫార్ అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల తొంభైలో దొరికింది ఏమని ఉంటుందని అంటే యంకి అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు ఆయన సముద్రానికి దేవుడు నీటికి దేవుడు ఆయన నేను వరదను పంపించబోతున్నాను అని ఆ స్టోరీలో ఉన్నటువంటి హీరోకి ఒక పడవను కట్టు నువ్వు మనుషుల్ని కొంతమందిని కాపాడు జంతువుని కొన్నిటిని కాపాడని హెచ్చరించినట్లు ఈ రాతలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇక బైబిల్లో ఏ విధంగా వరద ఉన్నదో వీటిల్లో కూడా ఉన్నది కాబట్టి వరద ఏదో కల్పితమని లేకపోతే మిథాలజీ అది పురాణమని అనుకోవద్దు చారిత్రకమైంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బైబిల్ చారిత్ర పుస్తకం అది మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర అంతా ఉండదు కానీ దేవుని విమోచన విషయం గురించి మాత్రం ఖచ్చితంగా చరిత్ర ఉంటుంది ప్రపంచ చరిత్రకు బైబిల్ చరిత్ర ఎప్పుడు కూడా విరుద్ధంగా కనబడినే కనబడదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు మనం నోవాహు దాకొచ్చాం వచ్చాం ముగ్గురు కుమార్లు పడవలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కుమార్లు మూడు మూడు దిశలుగా వెళ్ళిపోయారు వాళ్ళు మూడు దిశలుగా వెళ్ళిపోయి మూడు సంస్కృతులకి వాళ్ళు కారకులయ్యారు షేమ్ అరబ్ అండ్ జూస్ అంటే మిడ్లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన తండ్రి అయితే హ్యామ్ అనేటువంటి ఆయన నల్ల జాతి వాళ్ళు బ్లాక్స్ ఆఫ్రికన్స్కి అయితే యాఫాత్ అనేటువంటి ఆయన యూరప్ యూరోపియన్స్కి మిగిలిన ఏషియన్స్కి ఆయన తండ్రి అని చెప్పుకోవాలి ఆ తర్వాత మనకి బాబెల్ గోపురం అనేది వచ్చింది ఈ బా ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అని అనటానికి మీకు ఒక చిన్న ఇది రెఫరెన్స్ ఇచ్చాను మనకి మధ్యలో వస్తుంది ఈ ఈ పాయింట్ దగ్గర వస్తుంది ఈ పాయింట్ దగ్గర వస్తుంది మనకి అరారత్ అనేటువంటి పర్వతం ఈ పాయింట్ దగ్గర అక్కడి నుంచి వాళ్ళు మూడు దిశలుగా వెళ్ళిపోయారు షేమ్ అనేటువంటి ఆయన మిడ్లీస్ట్లో వండిపోయారు హ్యామ్ కిందకి వెళ్ళాడు యాపాతు పైకెళ్ళటం జరిగింది ఓకే ఇది ఉర్ అబ్రహం ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఉన్నటువంటి జిగురత్ బాబేలు గోరు గోపురం లాంటిది జిగురత్ ఇది పంతొమ్మిది వందల ఇరవైలో లియోనార్డ్ ఊలీ అనేటువంటి ఆయన కనుక్కోవటం జరిగింది మన మామూలు లెక్కల్లో చూస్తే కనుక ఆరేడు అంతస్తులు ఉంటుంది ఎత్తు అప్పట్లో ఆరేడు అంతస్తులు ఎత్తున్నటువంటి దీన్ని కట్టారు అని అంటే ఎంత పెద్దదో ఆలోచించండి దీని చుట్టూ తిరగడానికి మామూలు మనిషి నడిచేటువంటి వేగంతో నడిస్తే నలభై ఐదు నిమిషాలు పడుతుంది అంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది అంటే ఇలాంటి దాన్ని బాబేల్ గోపురం దగ్గర కట్టారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి జిగురుతులు దగ్గర దగ్గర ముప్పై దాకా మనకి వేరు వేరు ప్రాంతాల్లో దొరకటం జరిగింది ఓకే రైట్ ఇప్పుడు వేళల్లోంచి వచ్చినటువంటి ఆయన అబ్రహాం షారా తరహా నుంచి ఇప్పుడు మీకు అయిపోయి ఉండాలి హేము షేము యాపాత్ నుంచి అబ్రహాంకి ఒక పెద్ద ఒక కల్చర్ డెవలప్ అయిపోయింది సివిలైజేషన్ వచ్చింది కొన్ని వేల మంది మనుషులు లక్షల మంది మనుషులు వచ్చేశారు కాబట్టి అంతమంది జనాంగాలు ఉదాహరణకి అబ్రహాం ఉన్నటువంటి ఉర్ అనేటువంటి ప్రాంతపు జనాభా రెండు లక్షలు అని అన్నారు కేవలం ఒక ఉర్ర అనే పట్టణంలోనే రెండు లక్షల మంది ఉంటే ఆ అబ్రహాము వాళ్ళ తండ్రి అయినటువంటి తెరహకి దగ్గర దగ్గర మూడు వేల మంది పనోళ్ళు ఉన్నారు అని అంటే కనుక ఎంత పెద్ద సంస్కృతి అయిపోయిందో ప్రపంచం ఆలోచించండి ఓకే సో చాలా కాలం పట్టింది అయితే అబ్రహాము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆది కాండం పన్నెండో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనంటే దేవుడు తన ఆలోచనల్ని ప్రస్ఫుటంగా వ్యక్తపరిచింది అబ్రహాముతో పన్నెండు అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో అబ్రహాము పుట్టింది రెండు వేల నూట అరవై ఐదు క్రీస్తు పూర్వం అయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడినటువంటి ఈ మాటలు ప్రస్ఫుటంగా ఎప్పుడు జరిగిందంటే వందో ఏట ఆయన ఆ యొక్క ప్రవచనం నెరవేరటం మొదలుపెట్టింది కదా కుమారుడు కలగటంతో సో అక్కడి నుంచి చాలామంది లెక్కలు వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇక్కడ అబ్రహం ఉర్ అనేటువంటిది అక్కడ ఉంది ఇరాక్ దేశంలో బాబ్ బైబలోన్ పట్టణానికి డెబ్బై కిలోమీటర్ల దక్షిణాన్న టెల్ అనేటువంటి ఊరు కనబడుతుంది అక్కడ ఉర్ అనేటువంటి పట్టణం ఉండేది అక్కడ ప్రయాణం మొదలయ్యి ఆయన ముందు హారానికి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన కిందకు వచ్చి ఆయన బేతల్ తర్వాత బేర్షా అనే ప్రాంతంలో ఆయన సెటిల్ అయినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ ప్రయాణం అంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పట్టింది హారాన్ నుంచి అయితే ఊర్ నుంచి హారానికి వెళ్ళేటటువంటి టైము మనకి తెలీదు హారాన్లో తండ్రి చనిపోయేదాకా ఉన్నాడు చాలా కాలం అక్కడ ఉండిపోయాడు అక్కడ స్థిరపడిపోయాడు ఆ తర్వాత రావటం జరిగింది తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఇస్సా కుమార్లో ఈసావు ఏకాబ్లో యాకోబులో యాకోబుని ప్రత్యేకించుకున్నాడు ఆ తర్వాత యాకోబులో యోసేపు చాలా ప్రత్యేకించబడినవాడు పన్నెండు మంది తెగలవాళ్ళు ఉన్నప్పుడు కూడా యోసేప్ చాలా ప్రత్యేకించబడినవాడు యోసేపు లేకపోతే యూదులు అంతమైపోయి ఉండేవాడు దేవుడు బానిస అయినటువంటి యోసేప్ని వాడుకున్నాడు చాలా సందర్భాల్లో బానిసల్ని దేవుడు వాడుకొని వాడుకొని వాళ్ళని ఆయన ఉన్న వ్యూధుల్ని కాపాడటానికి ఉపయోగించినట్లు మనం చూస్తాం అక్కడ మనకి టైం పీరియడ్స్ కూడా పక్కన కనబడుతూ ఉంటాయి దీన్ని ఫర్టైల్ క్రిసెంట్ అంటారు ఫర్టైల్ క్రిసెంట్ అని అంటే ఆదికాండం అంతా కూడా కేవలం ఏ దేశాలకి సంబంధించిందంటే ఇరాక్ దేశం సిరియా దేశం యోర్దాన్ దేశం ఇస్రాయేల్ దేశం ఐగుప్త దేశం ఈ ఐదు దేశాలే ఈ ఐదు దేశాలకే పరిమితం అప్పట్లో ఉన్నటువంటి ఆది కాండం మొత్తం ఈ ఐదు దేశాలకే పరిమితం ఈ ఐదు దేశాల్లోనే అది నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఓకే ఐదు దేశాల నుంచి వర్తకం నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళేదో మనము చూస్తూ ఉన్నాం ఇదే కాలానికి చెందినటువంటి వాడు యోబు యోబు బహుశా ఒమాన్ దేశంలో సలాలా ప్రాంతం ఆ ప్రాంతానికి చెందినవాడు అయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఒక సమాధిని కూడా చూపిస్తూ ఉంటారు అన్నింటిని బట్టి యోబు అక్కడ ఉన్నాడని చాలామంది అంచనాయిస్తూ ఉంటారు ఇది ఆది కాండం ఎక్కువ టైం పట్టింది ఇక్కడ నుంచి చాలా క్విక్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం యాకోబు ఐగుప్త దేశంలో సెటిల్ అయింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో యోసేపు చనిపోయింది పద్దెనిమిది వందల నాలుగులో బానిసత్వం అంటే యోసేపుని ఎరిగినటువంటి ఫరో రావటం జరిగింది పదిహేడు వందలు బానిసత్వం బాగా విరివిరిగా పెరిగిపోయింది పదిహేను వందల డెబ్బైలో అయితే పద్దెనిమిది వందల నుంచి ఏది యోసేపు చనిపోవడానికి చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి పదిహేను వందల ఇరవై ఐదు మోసే పుట్టేటంత వరకు కూడా మనకి ఈ రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర సరిగ్గా లేదు ఒక వచ్చినంత కొట్టుబడేశారు అంతే అయితే పదిహేను వందల ఇరవై ఐదు దానికి రెండు సంవత్సరాల ముందు మురియాము ఆరు సంవత్సరాల ముందు ఆరు సంవత్సరాల ముందు మిరియాము రెండు సంవత్సరాల ముందు ఆహారం పుట్టడం అనేది జరిగింది ఈ ఈ ముగ్గురు ద్వారా దేవుడు విమోచన ధర్మశాస్త్రము యాజకత్వాన్ని అనుగ్రహించడం జరిగింది మోషే పుట్టింది పదిహేను వందల ఇరవై ఐదులో సో అబ్రహాం దగ్గర నుంచి మోషేకి రావడంతో దేవుడు విమోచన ఇస్రాయల్ని బానిసలుగా ఉన్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజల్ని విమోచించడానికి తాను చేసినటువంటి గొప్ప కార్యాలు మనకి నిర్గమాకాండంలో కనబడుతూ ఉంటుంది దేవుడు మోసేను ముందు కాపాడటం ఒక అద్భుతం అయితే తర్వాత మండుచున్న పొదలో ఆయనకి ప్రత్యక్షమై తన్ని అహరోన్ని పంపించడం తర్వాత పది తెగుళ్ళు పంపించడం ఆ తర్వాత పద్నాలుగు వందల నలభై ఐదులో వాళ్ళ యొక్క విడుదల దొరకటం అనేది జరిగింది పద్నాలుగు వందల నలభై ఐదు కరెక్ట్గా డేట్లు వారీగా చెప్పాలేనంటే నీసాన మాసం అనేది యూదులకి మొదటి నెల దాంట్లో పదిహేనో తారీఖున పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో ఈ నిర్గమం ఆరంభమైంది అంటే వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు వాళ్ళు సీనాయి పర్వతానికి మూడో నెలలో వచ్చారు శివాన్ మే జూన్ ఆ నెలల్లో వస్తుంది మొదటి రోజున వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి రావటం జరిగింది అక్కడ ఒకటిన్నర సంవత్సరం పైన వాళ్ళు ఉండిపోయారు అక్కడ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పద్నాలుగు వందల నలభై నాలుగు నిసాన్ మొదటి రోజుకి ప్రత్యక్ష గుడారం పూర్తి అయిపోయింది ఆ తర్వాత ఇస్రాయేల్ని లెక్క పెట్టడం జరిగింది అది రెండో మాసంలో జరిగింది ఓకే అది పద్నాలుగు వందల నలభై నాలుగు అక్కడ నుంచి సీనాయి నుంచి వాళ్ళు రెండో నెలలోనే ఇరవయో రోజున వాళ్ళు బయలుదేరారు ఇక్కడ నుంచి చూసారా మీరు నిర్గమా కారణం నుంచి నేను సంఖ్యాకాండంలోకి వచ్చేసాను చాలా సింపుల్గా డేట్లు భారీగా చూసుకుంటూ వస్తే జరిగేటువంటి విషయం తర్వాత వాళ్ళు కాదేశ్ దగ్గర చేరారు పద్నాలుగు వందల ఆరులో అక్కడ చేరినట్లు చూస్తాం ఇది వాళ్ళ ప్రయాణంలో చివరి సంవత్సరం అని చెప్పుకోవాలి ఈ మాసంలోనే చాలామంది చచ్చిపోయారు అక్కడ అహరోను చచ్చిపోయాడు మిర్యాము చచ్చిపోయాడు అదే నెలలో మూష కూడా చనిపోవటం జరిగింది అయితే దానికి ముందు ద్వితీయోపదేశాండంలో ఉన్నటువంటి ఆ పెద్ద ప్రసంగం అక్కడే చేశాడు ఆయన జనవరి ఫిబ్రవరి మన భారత కాలమానం ప్రకారం పద్నాలుగు వందల ఐదో సంవత్సరంలో ఆయన చేయటం అనేది జరిగింది మీకు ఈ ప్రయాణం ఎలా జరిగి ఉంటుంది అనేది మనం చూద్దాం అది ఐగుప్తు దేశం ఐగుప్తులో మొదలైనటువంటి వాళ్ళు ముందు సీనాయ పర్వతం దగ్గరకు వచ్చారు ఈ సీనాయ పర్వతం దగ్గర వాళ్ళు దగ్గర దగ్గర రావడానికి మూడు నెలలు పట్టింది రెండున్నర నెలలు అట్లాగా అక్కడ టూ ఇయర్స్ ఉండిపోయారు సీనాయ పర్వతం దగ్గర బహుశా ఈ కాలంలోనే కాండం రాసి ఉండాలి ఎందుకంటే యాజక ధర్మం అహరోనికి నేర్పించాలి యాహో అహరోన్ తర్వాత యాజకులు చేయాలి కాబట్టి అక్కడే ఎలాంటి బలులు అర్పించాలి అవన్నీ కూడా అక్కడ జరుగు జరుగుండాలి ప్రత్యక్ష గూడం అక్కడే కట్టారు సో సగం ప్రయాణం మూడు నెలల్లో అయిపోయింది అని చెప్పుకుంటే ఇప్పుడు సెకండ్ భాగంలోకి మనం వచ్చేప్పటికి ఈ సెకండ్ భాగం ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది థర్టీ ఎయిట్ ఇయర్స్ పట్టింది మూడు నెలల్లో మొదటి భాగాన్ని పూర్తి చేసి రెండు సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు ఆ తర్వాత ముప్పై ఎనిమిదేళ్ళు వాళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎందుకనంటే వాళ్ళు ఎడారిలో అటు ఇటు తిరగటంతోనే అయిపోయింది నెబో అనే కొండ దగ్గరికి వాళ్ళు నలభై సంవత్సరంలో వాళ్ళు వచ్చారు ఆ ఆధార్ అనే మంతము నెలలో పద్నాలుగు వందల ఐదులో మోసే చచ్చిపోవడం జరిగింది ఆ నెబో కొండ మీదకి ఎక్కిన తర్వాత దేవుడు తనకు చూపించాడు ఇది సీనాయకొండ సీనాయికొండ లొకేషన్ మీకు అక్కడ పెట్టాను బహుశా ఇస్రాయీల్ కింద అలా టెంట్లు వేసుకొని మోస పైన దేవుడితో నలభై రోజులు గడపటం అక్కడే బంగారు దూడను తయారు చేసుకోవటం జరిగింది ఉండాలి ఇది నెబో అనేటువంటి కొండ ఇది యోర్ధాన దేశంలో ఉన్నది ఆ పైకి ఎక్కినప్పుడు ఆ దూరపు కొండలు అన్నట్లు కూడా మనకి అప్పట్లో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా కనబడుతుంది బెత్లహేమ్ కానీ ఎరుగో కానీ ఎరుషులేం కానీ హెబ్రోన్ కానీ ఇవన్నీ కూడా హో హోరేబు కొండ కానీ అన్నీ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అనమాట అక్కడి నుంచే చాలా స్పష్టంగా దేవుడు మోషేకి అక్కడి నుంచి చూపించి ఆ తర్వాత ఆయన చనిపోయినట్లు మనం చూస్తాం కాబట్టి మౌంట్ సైనాయ్ సై సేనాయ్ పర్వతం మౌంట్ నెబో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు సో దీంతో మనకి మొదటి ఐదు పుస్తకాలు అయిపోయినాయి ఆ తర్వాత పద్నాలుగు వందల ఐదులో యోహోష్వా యోర్ధాన్ని దాటి ఆయన ప్రవేశించాడు ఈ ఆయన యోర్ధాన్ని దాటి ఇస్రాయల్ దేశంలో ప్రవేశించిన తర్వాత ఆయన పదమూడు వందల డెబ్బై ఐదు క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్బై ఐదు లోపల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్నట్లు కూడా అంటే ఒక ముప్పై సంవత్సరాల్లో ఆ ప్రాంతాన్ని అన్నట్ని గెలుచుకున్నాడు ఆయన ముప్పై సంవత్సరాల్లో గెలుచుకొనిపోయాడు వాటిని ఇస్రా యూదులకి ఇస్రాయల్లందరికీ పంచిపెట్టేశారు కాబట్టి యహోషువా గ్రంథానికి ముప్పై సంవత్సరాల చరిత్ర అన్నమాట ఇది మొదట సెంట్రల్ పార్ట్ని ఆయన గెలుచుకున్నాడు రెండోది సదర్న్ పార్ట్ దక్షిణానికి వచ్చి అక్కడ గెలుచుకున్నాడు మూడోది నార్దరన్ పార్ట్ ఆ విషయాన్ని ఆయన గెలుచుకోవడం జరిగింది సరే యహోషో తర్వాత మనకి పన్నెండు మంది న్యాయాధిపతులు వస్తారు ఈ న్యాయాధిపతుల కాలం సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు న్యాయాధిపతులు అంటే పన్నెండు ప్లస్ టూ ఆలోచించండి పన్నెండు మంది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటారు పదకొండు మంది మగోళ్ళు ఒక స్త్రీ వీళ్ళ తర్వాత ఇంకొకరి ఇద్దరు న్యాయాధిపతులు ఉన్నారు ఏలీ తర్వాత సంసోను ఏలీ సంసోన్ గురించి మనకి న్యాయాధిపతుల తర్వాత ఉన్నది కాబట్టి ఇక్కడ పన్నెండు మంది అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ పన్నెండు మంది న్యాయాధిపతుల కాలంలో ఇరవై యొక్క అధ్యాయాలు కలిగినటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఏడు సార్లు ఈ సైకిల్ నడిచింది ఏంటా సైకిల్ మొదట వాళ్ళు పాపం చేశారు పాపం చేస్తే దేవుడు వాళ్ళని అయితే మోయాబిలికి కానీ లేకపోతే అశ్చర్యులకు కానీ లేకపోతే ఫిలిస్తీన్లకు కానీ బానిసలుగా అప్పగించడం జరిగింది అది రెండోది సర్విట్యూడ్ మూడోది సప్లికేషన్ అప్పుడు వాళ్ళు బాగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయటం ఆ తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించడం ఒక సేవియర్ని సేవియర్ పంపించిన తర్వాత వాళ్ళకి విజయం వచ్చింది ఆ తర్వాత నిశ్శబ్దం అయిపోవటం మళ్ళీ పాపం ఈ విధంగా ఏడు సార్లు ఈ చక్రం జరిగినట్లు చూస్తూ ఉంటాం ఇదే కాలంలో రూతు మనకి కనబడుతూ ఉంటుంది రూతు ద్వారా దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి రాజుని మనకి ప్రపంచానికి అందించాడు అందుకనే అక్కడ మనకి సమీప బంధువుడుగా ఏసయ్య కనబడుతూ ఉంటాడు తర్వాత సమయలు గ్రంథంలోకి వచ్చేప్పటికీ మొదటగా ఏలి ఉన్నాడు ఆ ఏలి గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే మందసం అనేది పోయింది గోల్డెన్ ఆర్క్ పోయింది తర్వాత సమయాల గురించి రాయాల్సి వచ్చింది ఎందుకంటే సమయలు ఆ మందసాన్ని తిరిగి దాన్ని ఒక ప్రదేశంలో పెట్టడానికి కారకడి కాకుండా ఇద్దరు రాజుల్ని ఆయన అభిషేకించాడు అందుకనే సమయాల గురించి రాయటం జరిగింది యూదుల పుస్తకంలో మొదటి సమయాలు రెండో సమయాలు ఒక పుస్తకంగానే ఉంటా ఉంటే మనమైతే మనం వేరుగా చేసుకున్నాం సౌలు గురించి ప్రాథమికంగా మొదటి సమయాల గ్రంథంలో ఉంటుంది అదే విషయాన్ని మొదటి దినవృత్తాంతంలో పదిలో కూడా చూస్తూ ఉంటాం సౌలు పదివందల యాభై లేదా పదివందల నలభై ఐదు ఈ కాలంలో రాజై ఉండాలి పది వందల పది దాకా నలభై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర ఆయన పరిపాలించినట్లు మనం చూస్తాం ఆ తర్వాత దావీదు సౌలు ప్రజలు కోరితే ఇచ్చినటువంటి రాజు అయితే దావిదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు దావిదు గురించి రెండో సమయాల గ్రంథంలో ఉంటుంది తర్వాత దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదకొండు నుంచి ఇరవై రెండు దాకా ఉంటుంది పదకొండు వందల బీసీ నుంచి తొమ్మిది వందల డెబ్బై దాకా మనకి దావీదు యొక్క పరిపాలన కనబడుతూ ఉంటుంది సముయలు చివరి మూడు ఆఫీసెస్ నడిపించినటువంటి వాడు ప్రవక్త యాజకుడు జడ్జ్ యేసుక్రీస్తు ప్రవారు కూడా మూడు ఆఫీసెస్ కలిగిన వాళ్ళుగా మనం చూస్తాం సౌలు ద కింగ్ చోజన్ బై పీపుల్ మ్యాన్ ఆఫ్టర్ మ్యాన్స్ హార్ట్ తన హృదయాన్ని బట్టి ఆలోచించేవాడు డేవిడ్ ద కింగ్ చోజన్ బై గాడ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ డేవిడ్ కింగ్ ఆఫ్ జూడా రూల్ ఫ్రమ్ హెబ్రోన్ ఫర్ ద ఫస్ట్ సెవెన్ ఇయర్స్ సమయాలు రెండో గ్రంథం ఒకటి నుంచి నాలుగు దాకా చూసినట్లయితే మొదటి ఏడు సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలించాడు హెబ్రోన్ కేంద్రంగా పెట్టుకొని తర్వాత ఆయన జయోన్ని గెలుచుకున్నాడు గెలుచుకొని ఎర్షిలేమ్లో ఆయన రాజధాని సెటప్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు అక్కడి నుంచి పరిపాలన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం సరే ఇక్కడి నుంచి పద్ధతి మారిపోతుంది ఇక్కడ దాకా మనం పీపుల్ ఓరియంటెడ్గా చూసాం ఈవెంట్స్ ఓరియంటెడ్గా ఇక్కడ నుంచి ప్రవక్తలు రాజు ఏ ప్రవక్త ఏ రాజు దగ్గర ఉన్నాడు దాన్ని బట్టి మనం చదువుకుంటే వెళ్తే కనుక చాలా సింపుల్గా ఉంటుంది ఉదాహరణకి సౌలు ఆయన టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు సమూయలు గాదు దావిది కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు గాదు నాతాను ఓకే సొలోమోన్ దావి దగ్గర నుంచి సొలోమోన్కి ఆ యొక్క రాజ్యాధికారం ఇవ్వబడింది మొదటి రాజులు మొదటి అధ్యాయం నుంచి పదకొండు అధ్యాయం దాకా దినవత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది దాకా సొలోమోని యొక్క రాజ్యాధికారం సంపాదించుకోవటం ఉంటుంది ఆ తర్వాత యరుషులేమిని భవన్ టెంపుల్ని దేవాలయాన్ని ఆయన నిర్మించాడు రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది దాకా చూస్తాం దినోత్తాంతం రెండు రెండు నుంచి ఏడు దాకా చూస్తాం తొమ్మిది వందల యాభై మూడులో క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై మూడులో ఎర్షిలేం దేవాలయం కట్టడం అనేది జరిగింది ఆ తర్వాత తొమ్మిది వందల ముప్పై ఒకటిలో సొలోమోన్ చచ్చిపోయారు దినవృత్తాంతం రెండో గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి రాజులు పదకొండో అధ్యాయం దగ్గర మనకి సొలోమోన్ యొక్క చరిత్ర అయిపోతుంది సౌలు దావిదు సొలోమోను ముగ్గురు కలిసి నూట ఇరవై సంవత్సరాలు పరిపాలించారు ఆ తర్వాత సొలోమోను కాలంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎహిజ చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నీ రాజ్యం రెండుగా చీలిపోతుంది అని చెప్పడం జరిగింది ఈ కాలంలోనే సలోమన్ కాలంలోనే సామెతలు చాలా మట్టుకు రాయటం జరిగింది సాంగ్ ఆఫ్ సోలోమన్ రాయటం జరిగింది ఆ టైంలోనే పరమద్గీతంలో ఎక్లిసియాస్టెస్ ప్రసంగి గ్రంథం కూడా రాయటం జరిగింది ఆ కాలంలోనే ఇది ఒక మోడల్ సులోమోన్ కట్టించినటువంటి దేవాలయం యొక్క మోడల్ ఈ ఈ తర్వాత సోలోమోను దావీదు పరిపాలించినటువంటి ఈ గొప్ప దేశం రెండుగా చీలిపోయింది ఎర్రగా ఉన్నదాన్ని సదరన్ కింగ్డమ్ అంటారు దాన్ని యోధ అంటారు పచ్చగా ఉన్నదాన్ని ఇస్రాయేలు నార్దరన్ కింగ్డమ్ అని పిలుస్తూ ఉంటారు పన్నెండు గోత్రాలకి విభజించింది యో యషియా అది మన పక్కన కనబడుతుంది ఇది సొలోమోను దావీదు పరిపాలించినటువంటి దేశం ఓకే ఇప్పుడు మనం ఈ రెండు దేశాలని చూద్దాం ఇస్రాయేలు యోధా ఎందుకంటే సులోమోన్ తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది ఆంధ్ర తెలంగాణ లాగా సో ఏ రాజు ఏ దేశం కిందకు చెందినవాడు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరు చూసుకుంటే సరిపోద్ది ఎరోబామ్ జెరోబామ్ అది ఇజ్రాయెల్ని పరిపాలిస్తే రహబోమ్ రహబోమ్ ఆయన దక్షిణ యోధాని పరిపాలించాడు అక్కడ రెఫరెన్సెస్ ఇచ్చాను బై ద బాయ్ మీలో ఎవరికైనా ఈ ఈ యొక్క ఈ ఈ మ్యాటర్ అంతా కూడా కావాలంటే పీడిఎఫ్ ఫార్ములా నేను ఇస్తాను మీరు నాకు టెక్స్ట్ చేయండి ఇక్కడ దీంట్లోనే టెక్స్ట్ చేసినప్పుడు మీ నెంబర్ పెట్టండి ఎందుకంటే మీకు వాట్సాప్ చేస్తాను నేను తర్వాత ఈ ఒక్క విషయం క్లియర్ చేయండి ఏంటంటే మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా ఒకవేళ తెలుగులో కావాలంటే ఇప్పుడు క్రానికల్స్ అని రాశాం కదా దాన్ని కూడా తెలుగులో దినవృత్తాంతములు అని స్పష్టంగా మార్చి ఇస్తాను కొంతమంది పాపం ఇంగ్లీష్ అంత చక్కగా రాకపోయి ఉండొచ్చు అందుకనే మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా చెప్తే దాన్ని మీకు పీడిఎఫ్ ఫామ్లో నేను పంపిస్తాను ఓకే తర్వాత రాజులు అలా చూసుకుంటే వెళ్ళిపోతే సింపుల్గా సరిపోతుంది ఎక్కడైతే ప్రవక్తలు వస్తారో అక్కడ నేను ఆగటానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆహాబు రాజు కాలంలో మనకి ఏలియా ప్రవక్త కనబడుతూ ఉంటాడు ఎలైజా ఎలైజా ఆహాబు పరిపాలనా సమయంలోనే ఉబధ్య అనేటువంటి ప్రవక్త కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఈ ఆహాబు అనేటువంటి ఆయన జహోషపాత్తో కూడా మాట్లాడినట్లు మనము చూస్తూ ఉంటాం ఈ ఏలియా హజియా ఆ ప్రవక్త యొక్క కాలంలో కూడా ఉన్నాడు ఆ కాలంలోనే ఆయన ఎత్తబడ్డాడు ఆయన ఎత్తబట్టం అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఎలీషా వచ్చాడు ఎలీషా జహోరాం జహోరాంతో మాట్లాడినట్లు మనం చూస్తాం ఎలీషా జహూతో మాట మాట్లాడాడు ఆ తర్వాత ఆయన కాలంలోనే మనకి యోవేలు కనబడుతూ ఉంటాడు యోవేలు ఓకే వీళ్ళు యూధాలో యోవేలు యూధాలో ప్రవచించాడు అయితే ఎలైజా ఎలీషా ఇస్రాయెల్లో ప్రవచించారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎలీషా చనిపోయాడు జహోయాష్ కాలంలో ఆ తర్వాత యషియా ప్రవచించడం మొదలుపెట్టాడు యషియా కాలంలోనే ఇస్రాయెల్ దేశంలో ఆమోసు హోసియా జోనా వీళ్ళు ప్రవచించారు ఆమోసు హోసియా జోనా వీళ్ళు యషియా ఉన్న కాలంలోనే ప్రవచించారు యషియా యోధా దేశంలో ప్రవచించారు ఆమోసు హోసియా యోనా ఇస్రాయల్ దేశంలో పరిపాలించారు యషియా యోధా దేశంలో పరిపాలించినప్పుడు ఉజ్జియా ఉన్నాడు ఆయన హిసికియా దాకా కూడా ఉండేవాడు యషియా చాలా కాలం దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఆయన ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఓకే ఈ అదే కాలంలో మీకా కూడా ప్రవచించాడు ఇస్రాయల్ దేశంలో సో ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుంది యష్యా ఒక యోధా దేశంలో పరిపాలిస్తా ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఇస్రాయెల్ దేశంలో ఆమోసు హోసియా యోనా ఆ తర్వాత మీకా కూడా ప్రవచించినట్లు మనం చూస్తాం అంటే దాంతో ఎన్ని గ్రంథాలు వెళ్ళిపోయినాయో చూడండి కాబట్టి ఇప్పుడు మీకా గ్రంథం మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే మీకా ఏ కాలంలో ఉన్నాడో ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల చరిత్ర ఇస్రాయల్ చరిత్ర చదివితే ఓహో ఈ కాలంలో ఇలాంటి ప్రవచనాలు వచ్చినాయి అన్నమాట యష్యా ప్రవచనాల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక మనము ఉజ్జియా గురించి తర్వాత ఆహాజ్ గురించి వీళ్ళ గురించి చదువుతూ ఉన్నప్పుడైతే కనుక మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ కాలానికి చెందిన వాళ్ళు కాబట్టి అయితే చివరికి ఏడు వందల ఇరవై రెండులో ఇరవై రాజులు పరిపాలించిన తర్వాత అస్సీరియా దేశానికి చెందినటువంటి సెనాక్రబ్ వచ్చి ఇస్రాయలిని మటుమాయం చేశాడు ఇస్రాయలీలు ఇక లేరు పది గుంపులు కలిసినటువంటి నార్దర్న్ కింగ్డమ్ ఉందే అది ఇక లేదు అందుకనే ఇస్రాయేల్ని ద లాస్ట్ ట్రైబ్స్ అంటారు అంటే కనబడకుండా మరుగైపోయినటువంటి ట్రైబ్స్ అంటారు ఏడు వందల ఇరవై రెండులో వాళ్ళు కనుమరుగైపోయారు అయితే ఇక దక్షిణ దేశం మాత్రమే మిగిలింది యోధ దాన్ని హిజ్కియా పరిపాలిస్తూ ఉన్నాడు హిజ్కియా పరిపాలిస్తున్నప్పుడు యష్యా సహాయం చేయబట్టే ఏ శనాకరబ్ అయితే ఇస్రాయలీల్ని నాశనం చేశాడో యోధాను కూడా నాశనం చేయడానికి వచ్చాడు అయితే యష్యా ఉండబట్టి యష్యా హిజికియా ప్రార్థన చేయటం బట్టి శనాకరబ్బు అద్భుతమైనటువంటి విధంగా చనిపాడు ఒక్క దేవదో తెల్లి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించడం అనేది ఇక్కడే మనం చూస్తూ ఉంటాం అయితే మీరు అక్కడ గమనించినట్లయితే రెండో రాజులు రాజులు రెండో గ్రంథం పద్దెనిమిది నుంచి ఇరవై దాకా దినవృత్తాంతం రెండో గ్రంథం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు దాకా యష్యా ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది దాకా ఒకే కాలానికి చెందినటువంటి విషయాలు హిజ్కియా కాలానికి చెందినటువంటి విషయాలు చాలా మటుకు ఒకే విధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం యష్యాని మనస్సే కాలంలో రంపంతో కోసి చంపేశారని చెప్తూ ఉంటారు మనస్స మనస్సే అనేటువంటి ఆయన చెడ్డ రాజు యాభై యాభై మూడు సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడు ఆయన కాలంలోనే నహూమ్ వచ్చాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు అమ్మోను రాజయ్యాడు అమ్మోను రాజయ్యని రెండేళ్లకే ఆయన్ని చంపేయటం జరిగింది జోషియా రాజయ్యాడు జోషియా రాజైనప్పుడు మనకి చాలామంది రాజులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు జర్మియా వచ్చాడు ముందు జర్మియా చాలా కాలం ఉన్నాడు తర్వాత జఫన్యా వచ్చాడు హుల్దా అనేటువంటి ఆమె కూడా అదే కాలంలో ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటాం ఓకే జోషియా చనిపోయిన తర్వాత జహోయాజ్ చనిపోయాడు ఓకే ఈ జహోయాజ్ కాలంలోనే నెబ్కద్ రావటం జరిగింది ఆయన వచ్చి పదివేల మందిని ఎత్తికెళ్లిపాడు ఎర్షిలేముని కొల్లగొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత హబకుక్ అనే ప్రవక్త వచ్చాడు ఎజిక్యల్ కూడా ప్రవక్తగా రావటం జరిగింది ఆ మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టాను అని అంటే ఆ గ్యాప్లోనే నెహమ్య నిబద్నేజర్ రావటం జరిగింది వచ్చి పదివేల మందిని ఎత్తుకెళ్ళిపోయాడు ఈ పదివేల మందిలో మనకి షడ్రక్ మెష కబెద్నుగో దానియాలు వంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు తర్వాత బంగారాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోవటం జరిగింది మళ్ళీ ఐదు వందల ఎనభై ఆరులో వచ్చాడు ఎరుస్ మొత్తాన్ని కూలిపోవటం జరిగింది సో ఇది పరిస్థితి అనమాట ఏడు వందల ఇరవై రెండు క్రీస్తు పూర్వంలో ఇస్రాయేల్ కనుమరుగైపోతే ఐదు వందల ఎనభై ఆరులో ఎరుస్ని పూర్తిగా నాశనం చేసేసి ఆయన కబ్జా చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఆరు వందల ఐదు ఆ ప్రాంతాల్లో పదివేల మందిని ఎత్తుకెళ్ళిపోవటం అనేది జరిగింది ఓకే సో ఈ రెండు రాజ్యాలు ఈ విధంగా ఉన్నాయి అయితే మనకి సమయలు గ్రంథం రాజుల గ్రంథం దినవృత్తాంతం ఉన్నది కదా ఎందుకు మనకి రెండు ఉన్నాయి అనేది మనం చూద్దాం సమూయలు తర్వాత రాజుల గ్రంథంలో ప్రాఫిటిక్ పర్స్పెక్టివ్ ప్రవచనాత్మకమైన దృక్పథం కనబడుతుంది మొదటి సమయాలు రెండో సమయాలు సమయాలు రాసిన సమయాలు మొదటి గ్రంథం రెండో గ్రంథంలో మొదటి గ్రంథంలో సౌల గురించి ఉంటుంది రెండో గ్రంథంలో దావిది గురించి ఉంటుంది సుమారు పది యాభై లేదా పది నలభై ఆ ప్రాంతంలో ఆరంభమైంది తొమ్మిది వందల డెబ్బై ఒకటి దాకా వెళ్ళింది దావీది యొక్క పరిపాలన దాకా మొదటిది రెండు రాజల్ గ్రంథం చూసినట్లయితే తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదలై ఐదు వందల ఎనభై ఆరు దాకా వెళ్ళింది సులోము దగ్గర నుంచి ఎరుషులేం కూలిపోవటం దాకా అయితే ఇప్పుడు కింద చూద్దాం దీనివృత్తాంతంలో ఎలా ఉంది ఇది ప్రీస్లీ పర్స్పెక్టివ్ ఎందుకంటే దీన్ని యాజికడైన ఎజ్రా రాశాడని చెప్తూ ఉంటాడు యాజికడైన ఎజ్రా ఎలా రాశాడంటే దినవత్తాంతలు మొదటి గ్రంథంలో ఆయన ఆదాముతో మొదలయ్యాడు కానీ వివరంగా రాయటం సులోమన్తో మొదలైంది ఆదాము నుంచి దావి దాకా రాసుకుంటూ వచ్చి అప్పుడు సొలోమున్ గురించి రాయటం మొదలుపెట్టాడు ఇది మనకి స్పష్టంగా కనబడుతుంది మొదటి దినవత్తాంతంలో దావీదు సొలోమున్ గురించి ఎక్కువ రాసుకుంటూ వచ్చాడు రెండో దినవత్తాంతలు రెండో గ్రంథంలో సోలోమన్ దగ్గర నుంచి ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడంటే కోరేజ్ దాకా వెళ్ళిపోయాడు పైన గ్రంథంలో ఏది రాజుల గ్రంథం రెండుదో కొనిపోబట్టడం దాకా తెలితే దీంట్లో అయితే కొనిపోబడిన వాళ్ళు వెనక్కి పంపించడం దాకా తీసుకొచ్చాడు అంటే ఐదు వందల ముప్పై ఆరు దాకా వెళ్ళాడు ఆయన పైన అయితే ఐదు వందల ఎనభై ఆరు దగ్గర ఆగింది సో అందుకనే స్పష్టంగా కనబడతాయి దినవత్వంతర గ్రంథంలో సదరన్ కింగ్డమ్ గురించి రాసుకుంటూ వచ్చాడు నార్దర్న్ కింగ్డమ్ గురించి రాయలేదు నార్దర్న్ కింగ్డమ్ అంటే ఇస్రాయేల్ గురించి రాయలేదు ఎక్కువగా దీని గురించే రాయటం జరిగింది ఓకే అయితే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై ఏళ్ళు ఉన్నారు దానియాలు ప్రార్థన చేశాడు ఇర్మియా ఇచ్చినటువంటి ప్రవచనానికి నెరవేర్పుగా అప్పుడు చూడండి ఆరు వందల ఐదులో నెబుకద్నేజర్ ఆయన ఎరుస్లేంని ధ్వంసం చేసి పదివేల మందిని ఎత్తికెళ్ళిపాడు ఐదు వందల ముప్పై ఆరులో కోరేషు వెనక్కి పంపించడం జరిగింది కరెక్ట్గా ఈ రెండేళ్ళకి డెబ్బై ఏళ్ళు హగ్గై జక్రయ వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రవచించి మందిరాన్ని కట్టమని చెప్పాడు ముందు శేష్ బజార్తో తర్వాత జరుబ్బాబేల్తో చెప్పడం జరిగింది ఆ తర్వాత మందిరాన్ని కట్టారు నిబద్ధ్ నెజర్ ఐదు వందల ఎనభై ఆరులో కూల్ చేస్తే జరుబ్బాబేలు ఐదు వందల పదహారులో మందిరాన్ని పూర్తి చేశాడు కరెక్ట్గా డెబ్బై ఏళ్ళు ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఈ డెబ్బై ఏళ్ళకి ఒక మాట చెప్తూ ఉంటారు ఇస్రాయేలీలు ప్రతి ఏడో సంవత్సరాన్ని కూడా సబాటికల్ ఇయర్గా వదిలేయాలి అక్కడ అందుట్లో పంటలు అవి ఉండకూడదు అయితే వీళ్ళు ఇన్ని ఐ నాలుగు వందల తొంభై సంవత్సరాలు వాళ్ళు ఈ సబాటికల్ ఇయర్ని పాటించలేదు కాబట్టి దేవుడు ఈ డెబ్బై సంవత్సరాలని వాళ్ళు పని పాట లేకుండా చేసి పెట్టేశాడు అని యాజకులు చెప్తూ ఉంటారు యాజక ధర్మంలో చెప్తూ ఉంటారు ఆ తర్వాత యజ్రా గ్రంథం ఆరు ఏడు మధ్య ఆరు ఏడు అధ్యాయాల మధ్యలో మనకి ఎస్తేరు కనబడుతుంది అంటే ముందు యజ్రా అని కాదు యజ్రా మొదటి ఐదు అధ్యాయాల్లో చరిత్ర రాసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఎస్తేర్ కనబడుతుంది ఎస్తేరు నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల డెబ్భై మూడు ఈ కాలానికి చెందినటువంటి వ్యక్తి నాలుగు వందల యాభై ఎనిమిదిలో ఎజ్రా ఆయన రెండో గుంపుని వెనక్కి తీసుకొని వచ్చాడు మొదటి గుంపుని శేష్ బసాద్ తెచ్చాడు రెండో గుంపుని ఎజ్రా తీసుకొని వచ్చాడు ఆ తర్వాత నెహేమ్యా నాలుగు వందల నలభై ఐదులో మొదటిసారి వచ్చాడు నాలుగు వందల ముప్పై మూడులో రెండోసారి వచ్చాడు నెహేమియా నాలుగు వందల ముప్పై మూడులో రెండోసారి వచ్చింది మనకి బైబిల్ చరిత్రలో చిట్ట చివరి రెఫరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు మలాకి ఎప్పుడున్నాడు అంటే కొంతమంది నాలుగు వందల అరవై అని చెప్తూ ఉంటారు ఎజ్రా కంటే కొంచెం ముందు కొంతమంది నెహేమియా కాలానికి చెందినవాడు అని చెప్తూ ఉంటారు ఇది మనకి పాతని బంధన అయిపోవటం జరుగుద్ది అన్నమాట ఇప్పుడు ఈ ఈ ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్రవక్తలు ఎలైజా ఎలైషా ఆమోసు హోసియా మీకా జోనా వీళ్ళు ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు ప్రవ ప్రవక్తలుగా ఉన్నారు ఒబద్య యోవేలు యషియా నహూమ్ జఫన్యా జర్మయా హబకుక్ ఇజికెల్ వీళ్ళు యోధా దేశానికి సంబంధించిన వాళ్ళు అయితే ఒబద్య ఆయన ఈదోమిల్ గురించి ప్రవచించాడు యోనా నహూమ్ వీళ్ళు ఇరువురు కూడా అస్సీరియా గురించి వాళ్ళు ప్రవచించారు తర్వాత చెరలోంచి వెనక్కి వచ్చిన తర్వాత మనకి దానియాలు చివరిగా కనబడతాడు అంటే చెరలోంచి బయటకు వస్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత మందిరాన్ని కట్టమని చెప్పింది హగ్గై జక్రయ మందిరాన్ని కట్టిన తర్వాత దశంభాగాల గురించి పరిచర గురించి మలాకి ప్రవచించాడు ఇది ఒక ఆర్డర్ లాగా చూద్దాం మీకు ఒక టైం ఫ్రేమ్ లాగా చూపిస్తాను దాంతో మనం ముగించుకోవచ్చు ఓకే ఇది మొదటిది అసీరియా లైను రెండోది యోధా లైన్ ఓకే ఈ మొదటిది యో ఇస్రాయెల్ లైను రెండోది యోధా లైన్ ఓకే యో ఇజ్రాయెల్లో ప్రవక్తలుగా ఉన్నటువంటి మొదటి ఆయన ఎలైజా తర్వాత ఎలీషా అదే టైంలో ఇస్రాయెల్లో ప్రవక్తగా ఉన్నది యోవేల్ అదే టైంలో ఈదోంలో ఉబద్య ఒబద్య ఇస్రాయల్ యోధాకు చెందినవాడు కానీ అక్కడ ప్రవచించాడు తర్వాత మనకి ఇస్రాయెల్లో ఆమోస్ వస్తాడు హోసియా వస్తాడు మీకా వస్తాడు ఓకే ఇక దాంతో ఆ పని అయిపోయిందని చెప్పుకోవాలి ఇక్కడ యోనా వచ్చాడు ఈయన అస్సీరియాలో ఆయన ప్రవచించాడు నిన్వే పట్నానికి వెళ్ళి ఏడు వందల ఇరవై రెండులో ఇస్రాయేల్ దేశం అస్సీరియల్కి కూలిపోవటం జరిగింది దానికి ఆ కాలంలోనే యోనా ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటాం ముందు తర్వాత యష్యా వచ్చాడు తర్వాత నిన్వే పట్నంలో నహూమ్ వెళ్ళి ప్రవచించాడు ఆ తర్వాత అస్సీరియల్ కూలిపోవటం జరిగింది ఆరు వందల పన్నెండులో తర్వాత ఇర్మియా వచ్చాడు జఫన్యా వచ్చాడు హబక్కకి వచ్చాడు ఎజికేల్ వచ్చాడు వీళ్ళంతా యోధాలో పరిచర్ చేశాడు ఎజికేల్ ఇర్మియా దాకా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చెర్లోకి వెళ్ళక ముందైతే ఎజికేల్ చెర్రలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రవచించాడు ఎజికేల్ ఆ తర్వాత ఐదు వందల ఎనభై ఆరులో బబులోను కూలిపోయింది బబులోను నుంచి వెనక్కి వచ్చేటువంటి దినాల్లో చెరలోంచి చెర బయట కూడా ప్రవచించింది మొట్టమొదటిగా ధాన్యాలు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత హగ్గై జకరియా ప్రవచించాడు చిట్టు చివరిగా మనకి మలాకి కనబడతారు సో ఇవి టైం ఫ్రేమ్ ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఓకే చాలా క్లియర్గా కనబడుతుంటుంది అయితే కోరేషు మనకి బైబిల్లో కనబడేటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు కోరేషు ఆయన ఒక తాకీదు ఇచ్చాడు దీన్ని ది ద సిలిండర్ ద గ్రేట్ సిలిండర్ ఆఫ్ కోరేష్ అని అంటూ ఉంటారు దాంట్లో ఆయన బబులోనీల మీద ఏ విధంగా విజయాన్ని సాధించాడో ప్రపంచ శాంతి దోతగా తాను ఏ విధంగా అవ్వబోతున్నాడో విషయాన్ని రాశాడు ఇది మనకి ఇరాక్ దేశంలో అమ్రామ్ అనే ప్రాంతంలో దొరికింది ప్రస్తుతం ఇది బ్రిటిష్ లైబ్రరీలో బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఇది ఆయన యొక్క సమాధి పాసర్ గాడి ఇరాన్ దేశంలో ఉన్నది ఆయనది సమాధి మీద రాసి ఉంటుంది సైదస్ సన్ ఆఫ్ క్యాంబైసిస్ ఫౌండర్ ఆఫ్ పెర్షియన్ మొనార్కి అండ్ సావరిన్ ఆఫ్ ఏషియా కోరేషు క్యాంబయాసిస్ కుమారుడు పారసీక రాజ్యానికి ఆయన పితామహుడు ఆసియాకి ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు అని రాసుకుంటూ వచ్చారు సో ఇది మనకి చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇది చిట్ట చివరి రెఫరెన్స్ అనమాట బైబిల్లో చారిత్రకంగా చిట్ట చివరి రిఫరెన్స్ నేహేమియా పదమూడు ఆరు ఏడు వచనాలు ఆ సమయంలో నేను ఎరుషేమ్లో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహశస్త ఏలుబడి అందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజున వద్ద సెలవు పుచ్చుకొని ఎరుసలేమునకు వచ్చి ఇది నాలుగు వందల ముప్పై మూడు బీసీలో జరిగినటువంటి విషయం ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఆ యొక్క స్కల్ప్చర్ అర్థహశస్తది అర్థహశస్థ ఎవరు అంటే ఎస్తేర్ యొక్క కుమారుడు ఎస్తేరు తర్వాత కుమారుడు ఆయన అంటే ఎస్తేర్ యొక్క భర్త ఆహ్వరోషు చచ్చిపోయిన తర్వాత ఈయన అంటే ఎస్తేర్కి పుట్టాడు అని చెప్పడానికి కాదు కానీ ముందే పుట్టాడు ఈయన ముందే పుట్టాడు కాకపోతే ఎస్తేర్ కాలానికి చెందినటువంటి వాడు అంటానుక ఆ విధంగా చెప్పాడు పినతల్లి అని చెప్పాలి ఇది మనకి బైబిల్లో ఉన్నటువంటి చిట్ట రాజు రెఫరెన్స్ అని చెప్పాలి నార్మల్ గైజ్లర్ అనేటువంటి ఆయన బైబిల్ అంతా కూడా ఏసు ప్రభు స్టోరీ అని అంటానికి ఏమంటాడంటే ఆది కాండంలో స్త్రీ సంతానంగా కనబడేది ఏసయ్య నిర్గమా కాండంలో పస్కా గొర్రె పిల్లగా కనబడేది ఏసయ్య లేవికాండంలో ప్రాయశ్చిత్త బలియాగము ఏసయ సంఖ్యాకాండం ప్రకటి బట్టి చీల్చబడిన బండ ఏసయ్య ద్వితీయోపదేశ కాండం బట్టి నమ్మకమైన ప్రవక్త ఏసయ్య యహోష్వా గ్రంథములో యహోవా సేనాధిపతి ఏసయ్య న్యాయాధిపతుల గ్రంథములో ఆధ్యాత్మికమైన విమోచకుడు ఏసయ్య రూతు గ్రంథములో సమీప బంధువుడు ఏసయ్య సమూయలు మొదటి గ్రంథములో అభిషేకింపబడినవాడు ఏసయ్య రెండో గ్రంథములో దావీదు కుమారుడు ఏసయ్య రాజుల గ్రంథం బట్టి రాజు ఏసయ్య దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని బట్టి మందిరాన్ని నిర్మించువాడు ఆయన ఎజ్రా గ్రంథాన్ని బట్టి మందిరాన్ని బాగుచేవాడు ఆయన నిహేమియా గ్రంథాన్ని బట్టి దేశాన్ని బాగుచేవాడు ఆయన ఎస్తేర్ గ్రంథాన్ని బట్టి దేశాన్ని కాపాడువాడు ఆయన యోగు గ్రంథాన్ని బట్టి మన విమోచకుడు సజీవికుడు సజీవుడు ఏసయ కీర్తనను బట్టి ఇస్రాయలీల స్థుతి వేసయ్య సామెతలను బట్టి దేవుని జ్ఞానము వేసయ ఎక్లీసియాస్ ప్రసంగి గ్రంథాన్ని బట్టి గొప్ప బోధకుడు ఏసయ్య సాంగ్ ఆఫ్ సాలమన్ పదివేల మందిలో అతి సుందరుడు ఏసయ యషియా గ్రంథాన్ని బట్టి శ్రమనందు సేవకుడు ఏసయ్య ఇర్మియా గ్రంథాన్ని బట్టి నూతన నిబంధన చేయువాడు ఏసయ వాక్యాలను బట్టి దుఃఖాక్రాంతుడు ఏసయ్య ఎజిక్యల్ గ్రంథంలో దేవుని మహిమ ఏసయ దానియల్ గ్రంథంలో రానున్న మెస్సయ్య ఏసయ్య హోసియా గ్రంథంలో విశ్వఘాతకులను విశ్వాస ఘాతకులను సహితము ప్రేమించువాడు ఏసయ యోబెల్ గ్రంథంలో ఇస్రాయేల్ దుర్గము ఏసయ ఆమోస గ్రంథంలో వ్యవసాయకుడు ఏసయ్య ఉబధ్యా గ్రంథములో రక్షకుడు ఏసయ్య యోనా గ్రంథంలో పునరుద్ధానుడు ఏసయ్య మీకా గ్రంథంలో ఏలేవాడు ఏసయ్య నహూము గ్రంథములో లయకర్త ఏసయ హబక్కు గ్రంథంలో పరిశుద్ధ దేవుడు ఏసయ్య జఫన్యా గ్రంథంలో ఇస్రాయేలు రాజు ఏసయ్య హగ్గై గ్రంథములో రాజ్యముల ఆశ ఏసయ్య జకరియా గ్రంథములో నీతి చిగురు ఏసయ్య మలాకి గ్రంథములో నీతి సూర్యుడు ఏసయ్య కాబట్టి ప్రాథమికంగా ఏసే గురించి ఈ గ్రంథమంతా కూడా రాయబడింది పాతని బంధన అంతా పాతని బంధన ఈజ్ నథింగ్ బట్ ఒక విధంగా ఏసే ఏసే గురించి ఎదురు చూచేటువంటి పుస్తకం అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి కాబట్టి ఒక స్టోరీలాగా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఇట్లా చెప్పచ్చు అబ్రహాము రెండు వేల నూట అరవై ఐదులో పుట్టాడు రెండు వేల అరవై ఐదులో పిలవబడ్డాడు అని అనుకుంటే దానికి మనము ఆరు వందల యాభై సంవత్సరాల తర్వాత మనకి స్పష్టంగా కనబడేది మూషే చనిపోవటం తర్వాత అదే సంవత్సరం వాళ్ళు వాగ్దానం దేశంలోకి ప్రవేశించడం వాగ్దానం దేశంలోకి వెళ్ళిన తర్వాత మూడు వందల యాభై సంవత్సరాలు వేరు వేరు న్యాయాధిపతుల కింద వాళ్ళు వ్యవహరించారు ఆ తర్వాత ముగ్గురు రాజులు నూట ఇరవై సంవత్సరాలు ఒకే రాజ్యాధికారం కింద ఉన్నారు ఆ తర్వాత ఇస్రాయలీలు ఏడు వందల ఇరవై రెండు దాకా ఉన్నారు యూదులు ఐదు వందల ఎనభై ఆరు దాకా ఉన్నారు ఐదు వందల ముప్పై ఆరులో వెనక్కి రావటం అనేది జరిగింది అది ఐదు వందల పది సంవత్సరాలు ఆలోచించాలి ఆ తర్వాత ఒక వంద సంవత్సరాల దాకా మనకు చరిత్ర ఉన్నది కాబట్టి బైబిల్ చరిత్ర ఒకవేళ విమోచన చరిత్ర ఎంతకాలం అనుకుంటే అబ్రహాము పుట్టుకుతో ఆలోచించి మనము మలాఖీ గ్రంథం వస్తే పదిహేడు వందల సంవత్సరాలు వస్తాయి అబ్రహాము యొక్క పిలుపుతో లెక్క వేసుకుంటే కనుక పదహారు వందల సంవత్సరాలు వస్తాయి దేవుడు బైబిల్ని మనకి ఇచ్చింది అన్ని వివరాలు మనకి ఇవ్వడానికి కాదు దేవుడు బైబిల్ మనకిచ్చింది ఆయన ఎవరో మనం తెలుసుకోవడానికి మనం ఎందుకు సృష్టించబడ్డామో తెలుసుకోవడానికి మనల్ని రక్షించడానికి ఆయన చేసేటువంటి గొప్ప ప్రయత్నం ఏంటో తన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవడానికి ఆయన ప్రణాళికలో మనము అమర్చబడ్డాము అని మనము గుర్తించటానికి అది మనము గుర్తించినప్పుడు వాక్యాన్ని సందర్భానుసారంగా ధ్యానం చేసుకున్నప్పుడు మన దేవుడు ఎటువంటి వాడో మన జీవితం ఎలా ఉందో సుస్పష్టంగా మనము అర్థం చేసుకోగలుగుతాం చివరిగా ఈ మాటలు చెప్తాను చూడండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు సందర్భానుసారంగా ధ్యానం చేయాలి సందర్భంలోంచి బయటకు వస్తే తప్పుడు అర్థాలు వస్తాయి సందర్భము అని అంటే చారిత్రకమైన సందర్భం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఉన్నటువంటి స్థితిగతులకి ఏ పరిస్థితులకి ఏ స్థితిగతులకి ఆ మాటలు చెప్పారు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి క్రైస్తవ విశ్వాసం చారిత్రకమైన విశ్వాసం హిస్టారికల్ ఫెయిత్ అని అంటారు కాబట్టి మన విశ్వాస ప్రమాణం చరిత్రలోంచి పుట్టుకొచ్చింది క్రైస్తవ సిద్ధాంతము చారిత్రకమైనటువంటిది కాబట్టి వీఆర్ పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్ దట్ ఈస్ హిస్టారికల్ మనము విశ్వాసము ఏ చరిత్ర చరిత్ర చారిత్రకమైన విశ్వాసం మీద మన యొక్క బ్రతుకు ఉన్నది కాబట్టి నాకు చరిత్రతో సంబంధం లేదు నాకు చరిత్ర అవసరం లేదు అని కొట్టిపడేది యూ మస్ట్ నో యువర్ హిస్టరీ మీరు చరిత్ర తెలుసుకుంటే మన విశ్వాసం గట్టిగా ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడానికి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మనం పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేయబోతున్నాం బ్రీఫ్గా అరగంట లేకపోతే నలభై ఐదు నిమిషాలు ఒక్కొక్క పుస్తకాన్ని బట్ ఇది ఒక పరిచయంగా ఉంటుంది నేను చాలా వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను మీరు మరొక్కసారి వినండి సో దట్ యూ క్యాన్ గెట్ అన్ ఐడియా మీలో ఎవరికైనా ఇది పీపీటీగా కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ తెలుగు కావాలంటే తెలుగు అని పెట్టి మీ వాట్సాప్ నెంబర్ని అక్కడ పెట్టండి ఒకవేళ మీకు నా వాట్సాప్ నెంబర్ తెలిస్తే కనుక డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి పంపించండి నేను మీకు ఆ పీడిఎఫ్ ఫార్మాట్ని మీకు పంపించగలుగుతాను మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని చూపించాలి అనుకున్నప్పుడు దీన్ని రిఫర్ చేసినప్పుడు మనం క్రైస్తవలంగా యథార్థవంతులుగా ఉండాలి కాబట్టి దీన్ని రిఫర్ చేయండి దీన్ని కోడ్ చేయండి పలానా యూట్యూబ్ మెసేజ్ నుంచి నేను తీసుకున్నాను పలానా వ్యక్తి చెప్పిన దాంట్లోంచి నేను తీసుకున్నాను నేను ముందుగానే ఏ పుస్తకాల నుంచి నేను చెప్పానో మీకు చెప్పాను కదా అదే విధంగా మీరు కూడా స్పష్టంగా చెప్పగలిగే ఉండాలి అది క్రైస్తవత్వంలో ఉండ క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి యథార్థత కాబట్టి ఈ ఈ యొక్క సెషన్ ద్వారా మీకు పాతని బంధన గురించి ఒక అవగాహన కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ వ్లస్యు రానున్న దినాల్లో పాతని బంధనలో ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకాన్ని మనం కలిసి ధ్యానం చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మదేవా మా ప్రభా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభా మరి ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మలాఖీ గ్రంథం దాకా ప్రభా పాతినిబంధన అంతటిని అంతటినీ కూడా ప్రభా ఒక కథలాగా విమోచన ఏ విధంగా జరిగిస్తున్నావో నీ యొక్క ప్రణాళిక ఏంటో ఒక స్టోరీ ఫార్మాట్లో పదహారు వందల సంవత్సరాల చరిత్రను ప్రభా ఏ కాలానికి చెందిన ప్రవక్తలు ఏ కాలానికి చెందినటువంటి రాజులు నాన్న చూడటానికి మీరు ఇచ్చినటువంటి కృపకే మీకు వందనాలు దీన్ని బట్టి ప్రభ నా ప్రవక్తలు చదివినప్పుడు రాజులు రాజులు చదివినప్పుడు ప్రవక్తలు మేము రెండు భాగాల నుంచి చదువుతున్నప్పుడు పరిపూర్ణ అవగాహన మాకు కలుగుద్దు ప్రభా ఆ విధంగా మరి ఎక్కువ అర్థం చేసుకోవడానికి మరి ఎక్కువగా నీకు దగ్గర అవ్వడానికి ఈ యొక్క బోధన ఉపయోగపడగలిగినట్లు మీరు సహాయం చేయమని మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వందనాలు చెల్లిస్తూ ఏ సెనాంలో ప్రార్థన చేసినాం తండ్రి ఆమె నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అంటే అంగీకారానికి విరుద్ధమైనది ఉన్నట్లయితే టెక్స్ట్లో పెట్టండి నేను రానున్నటువంటి సెషన్స్లో ఒకవేళ నేను తప్పు చెప్పినట్లయితే సరిదిద్దుకుంటాను మీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలనుకుంటే కనుక నేను ఇస్తాను గాడ్ బ్లెస్ యూ